మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే లక్ష్మీ ప్రసీద సతతం నమతాం వచ్చినప్పుడు కబురు చేస్తాను. ఇక్కడ వెళ్ళు. అలాగే. ఎక్కడికి వెళ్ళామా? అవతలొడ్డుకి. వంకాయల వెంకమ్మ తల్లి వచ్చానండి. వెళ్ళిపో వెళ్ళిపో.
చిలకలపూడి ఎలకమ్మ కాదు, ఎలకలపూడి చిలకమ్మని నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా? ఎందుకే అలా పొడుస్తావు? నీ ఇంటి పేరులో ఎలకుంది, నీ అసలు పేరులో చిలకుంది. ఏది ఎక్కడుందో తెలియక ప్రతిరోజు కన్ఫ్యూజ్ అయిపోతున్నానే. ఇదిగో ఇవాళ ఈవేళ నీ చేత రూపాయి వేలు ఎగరేంచేసి నువ్వు ఎలకవో చిలకవో ఏం చేస్తాను సరేనా? వెళ్ళి 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 వెళ్ళు వెళ్ళు ఎత్తరు వెళ్ళమ్మ తల్లి. వచ్చానా? వచ్చానండి. అమ్మాయ్యా ఈ పూటకి దుకాణం ముగిసింది. జంతులకిడి, హాయ్ హాయ్ జంతులకిడి, ఎవరు నువ్వు? నా ప్రశ్న ఏడుపుగా ఉందా? ఎవరో కూడా చెప్పాలి, నీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మి బావుంది, చెంచు లక్ష్మి కాకుండా మహాలక్ష్మి లాగున్నావు. గవర్నమెంట్ వాళ్ళని చూడగానే చూసుంటేనా, 100 రూపాయల నోటు మీద మున్సిపల్ బొమ్మ చెరిపేసి నీ బొమ్మ చూసుకునేవాడి. ఎక్కడ పుట్టావు? మీద చమత్కారం చమత్కారం. తల్లిదండ్రి ఎవరు? తల్లి పేరు భూదేవి, తండ్రి పేరు ఆకాశరాజు. అర్థమైనా చెప్పు. నాకు ఊహ తెలిసేసరికి కాళ్ళ కింద భూమి ఉంది, నెత్తి మీద ఆకాశం ఉంది, తప్ప నాకు తల్లి తండ్రి లేరు. అంటే నువ్వు దిక్కుమాలిన అనాథ పిల్లలు అన్నమాట. నాకు దిక్కుమాలిన ఆడవాళ్ళంటే ఎంత ఇస్తారావో. అందుకే నాకు ఏదన్నా పనిస్తారు కదా అని వచ్చాను. ఇవ్వరా? ఇవ్వరా ఏమిటి, ఇచ్చేసా? ఈ చెడ నుంచి నీకు నేను కొండంత అండగా ఉంటాను, మరేం భయం లేదు. ఇదిగో రావాలమ్మా, లక్ష్మి పల్లెకి తీసుకెళ్ళు, వెళ్ళు. చూడు త్వరలోనే నీ చేత రూపాయి వేలు ఎగరేయిస్తాలే. రూపాయి వేలు ఎగరేయడం ఏమిటండి? అదే దాని సంగతి నీకు తర్వాత తర్వాత తెలుస్తుందిలే. వెళ్ళు వెళ్ళు. ఒరే గోవింద అదృష్టం కదా, ఈ రోజు నీ పంట పండింది రావా? నేనే నీ పిల్లాన్ని. ఎప్పుడొచ్చా నువ్వు? ఎప్పుడొచ్చానా? ఆ కొత్తగా వచ్చిన పిల్లని నీకు నేను కొన్నంత అండగా ఉంటానని రూపాయి బిల్లు ఎగర చూపించాలే అప్పుడు వచ్చాను. ఇదిగా ఆ రూపాయి బిల్లు నా దగ్గర ఎగరై. అదే అది ఏదో తమాషా కన్నానే. కట్టుకున్న పిల్లంతో తమాషాలు చేయలేము కానీ ఊళ్ళో వాళ్ళందరితో తమాషాలు చేస్తామే. చిచ్చి నువ్వు నాకు మొగుడిగా ఉండే లాభం లేదయ్యా. అదేటే బొత్తిగా అరటిపూడితో కౌతర పరిస్థితి పారేస్తున్నావు, నేనంటూ ఉండబట్టే కదా నీకు అది జరుగుతోంది. అదంటే అదంటే అది కదే అదంటే అదే తేల్చి చెప్పాలి. ఇవాళ నువ్వు చెప్పకపోతే నేను చెరిగ్గడ నవ్వులు పారేసినట్టు పారేస్తాను అనుకుంటున్నావు. ఎందుకే అలా కోపడతావు? అసలు నేనంటూ ఉండబట్టే కదా నిన్ను పెళ్లికి పేరంటాలి పిచ్చి పసుపు కుంకుమారా చట్టుబుళ్ళు తాంబూలు అలా ఇస్తున్నారు మరి. అదా ఇంతకు తప్ప నువ్వెందుకు పని చెయ్యు బాగా మీకు. ఏటో తొందర పడిపోతాను, నేను ఇక దీని చేత 2 రూపాయలు పెళ్ళి ఎగరేద్దాం అనుకున్నాను మరి. ఏమిటో మమతలు పండే బృందావనం. అన్నయ్య మనదే రామాలయం, పదినమ్మ నేడే ప్రేమాలయం, మాయిల్లే దేవాలయం, మాయిల్లే దేవాలయం. నమ్మలు పూసే నందనం, మమతలు పండే బృందావనం. తమ్ముల అనుబంధానికి అర్థం చెప్పే తమ్ముడు, అన్నదమ్ముల అనుబంధానికి అర్థం చెప్పే తమ్ముడు, లక్ష్మణుడంటే తమ్ముడు ఎన్నడు వీడని మిత్రుడు. ఇక వర్ధిల్లాలి కలకాలం, ఇక వర్ధిల్లాలి కలకాలం.
ఇంటిలో దీపం లాంటి కోడలు చిరునవ్వుల శ్రీలక్ష్మిగా మా ఇంటి మహాలక్ష్మిగా ఈ ఇంటి పచ్చని తోరణం ఇక వాడిపోదులే కలకాలం ఇక వాడిపోదులే కలకాలం మా ఇల్లే దేవాలయం మా ఇల్లే దేవాలయం నవ్వులు పూసే నందనం మమతలు పండే బృందావనం బాబు ఏమ్మా చిన్నబాబేడి వస్తున్నానమ్మా ఏరా స్కూల్కి వెళ్లకుండా బాబాయ్ భుజాలెక్కావ్ తప్పు బాబు బాగా చదువుకుని మంచివాడని పెంచుకోవాలి ఈ రోజు నువ్వు ఊరికి వెళ్తున్నా కదా అంచేత నేనే వెళ్ళొద్దన్నాను బాగుంది భాస్కర్ నెలకి 4 సార్లు మీ అన్నయ్య గారు ఊరు వెళ్తుంటారు ఆయన వెళ్ళినప్పుడల్లా వీడి స్కూల్ మానేస్తే ఇంకా చదువు వచ్చినట్టే వెళ్ళొస్తానమ్మా ప్రతిసారి నువ్వు వెళ్ళటం ఎందుకు బాబు అప్పుడప్పుడు తమ్ముడిని కూడా పంపిస్తే నీకు శ్రమ తగ్గుతుంది వీడికి బాధ్యత పెరుగుతుంది ఈ వయసులో తమ్ముడికి బరువు బాధ్యతలు పెంచడం దీనికమ్మా నేను మావా నేనున్నాను కదా ఆ బరువు బాధ్యతనే నాయత్ మీద పెట్టండి నేను ఓకే అంత శ్రమ మీకెందుకులేండి ఇక్కడ మేమంతా ఉన్నాంగా బాబు గారు వర్జన్ రాకుండానే తమను బయలుదేరటం మంచిది కార్లో సామాన్ సర్దేశారు వెళ్ళొస్తాను సార్ చూడండి ఆ పని ఈ పని మరో 4 రోజులు ఉండిపోకుండా పనే పని వెంటనే వచ్చేసేయండి ఉండిపోతున్నారు అంటే అయ్యగారు ఉత్తునే ఉండిపోతున్నారా అమ్మా పత్తి తోట పూల తోట చెరుకు తోట పంచదార మిల్లు ధాన్యం మిల్లు పట్టు పరిశ్రమ ఇన్ని వ్యాపారాలు వాటి లావాదేవీలు చూసుకోవాలంటే కాస్త అలసి అవుతుంది మరి బాబు తమరు బయలుదేరండి వెళ్ళొస్తాను టాటా దండాలయ్య గారు ఎవరిదే మర్యాదగా మాట్లాడు ఆయన ఎవరు మాట్లాడుతున్నావు మర్యాద ఇవ్వని మనుషులకి నేను దండం పెట్టాను ఎంత పొగరే నీకు అప్పుడు కూలి పని చేసుకున్న నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడతావు నిన్ను మాటకి మాటే కాదు దెబ్బకు దెబ్బ కూడా తీస్తాను అయ్యో ఎంత పని చేసావు అమ్మాయి అసలే మా చిన్నబాబు గారి గుర్రం ఎక్కడ కొత్త అందులో వాడి పగలబోతు గుర్రం అది తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నారు ఎక్కడ దెబ్బ తగిలిపోతాయో అయ్యో Thank you.
చూసారా, పడకూడని దెబ్బ పడేసరికి మీ పెంపుడు గుర్రానికి అంత కోపం వచ్చింది. అలాంటప్పుడు అనకూడని మాటలంటే ఆత్మాభిమానం ఉన్న మనిషికి ఎంత కోపం వస్తుందో మీరు అర్థం చేసుకోండి. కూలీలకు మర్యాద ఇమ్మని నేను అడగడం లేదు, కానీ మీరింక దయచేసి అలా మాట్లాడద్దు. ఏ తేరా అత్తాలు, ఇవాళ సింగపూర్ బంగారంలాగా మా చేత మెరిసిపోతున్నావు. నిన్ను చూస్తుంటే నా మనసంతా మజ్జిగ్గలే కొట్టాను, గిలగిలగిలగిల ఆడిపోతుంది. ఇదిగా ఇవేళ నీ చేత రూపాయి బిళ్ళ దగ్గర ఇంతలో ప్రోగ్రామ్ పెట్టేసుకోవాలి. అలా పద అలా పద అలా పద చెప్తాను. ఇదిగో రూపాయి బిళ్ళ దగ్గర. మీరు ఎగరేసుకోలేరా? ఎవరు రూపాయి బిళ్ళ వాళ్ళు ఎగరేసుకుంటే తమాషా అయి ఉండే. ఇదిగో పట్టుకో, వెయ్యి చెప్తాను. ఏ పడింది? అమ్మ బొమ్మ పడిందా? అమ్మది అమ్మది బొమ్మ పడితే నిన్ను ముద్దెట్టుకోవాలని, ముద్దు పడితే నీతో కాలు జారాలని ప్రోగ్రామ్ పెట్టుకున్నానే. బొమ్మ పడింది కదా, ముద్దెట్టే 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 ముద్దు. అదే ఏం లేదండి, కంట్లో నలగబడిందంటే ఊతున్నాను. ఫు ఫు, నీ కంట్లో నలగబడితే నా దాన్ని ఎందుకలా, నువ్వు ఊతుకోలేవు వెళ్ళే. ఏం చిరబాబు గారు ఇలా దయచేశారు? ఏమిట్రతాలు, ఏమైంది? ఇక్కడ మేనేజర్ ఒక రావణాసురుడు, కన్నిపిల్ల కంట పడితే చాలు రూపాయి బిళ్ళిచ్చి ఎగరేయమంటాడు, బొమ్మ పడితే కాలు చేరుతానంటాడు, పొరుసు పడితే ముద్దేయమంటాడు. ఓహో, రూపాయి బిళ్ళ ఎగరేయడం అంటే ఇదేనన్నమాట. రోజా పువ్వును సృష్టించిన ఆ భగవంతుడు తనను తాను కాపాడుకోవడానికి ముళ్ళను కూడా సృష్టించాడు. నువ్వేం బాధపడకు, నేనున్నాను. ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి అండి? అదే నా గుర్రం తెచ్చుకుంటున్న అమ్మాయి. ఓ అమ్మాయి అండి, పేరు లక్ష్మి అండి. ఆవిడ ఊరేమిటి, ఎవరి తాలూకా? తెలియదండి, అడిగి తెలుసుకోమంటారా? అడిగి తెలుసుకోవడం కాదు, ఆవిడికి తెలియకుండా వివరాలు తెలుసుకుని వినిపించుకో. అండర్స్టాండ్? అలా చేయమంటారా? అలాగే చేద్దాం. అలాగే పూలమ్మా పూలు, రోజా పూలు, పూలమ్మా పూలు, రోజా పూలు, పూలమ్మ తీసుకో. లక్ష్మి లక్ష్మి, ఏంటది ఏంటది? గోంగూర. గోంగూర? ఇంత గోంగూర నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నాను. బ్యాంక్ కన్నం పెట్టాను. ఏ తమాషాగా ఉందా? నువ్వు పనిలో చేరినప్పుడు అనుమానించారు నువ్వేదో మాయానగరంలో మహారాణిలో ఉన్నావని. నీ అసలు బంధాలు ఇప్పుడు బయటపోయింది, పర్యాలుగా నువ్వు ఎవరో చెప్తావో చెప్పు, లేకపోతే ఏమంత పెద్దతో చెప్పేస్తానో, నీ ఉద్యోగం ఊడిపోతుంది. బాబు అంత పని చేయకండి. అలారా దారికి, మరి నా పవర్స్ నేను ఉపయోగించుకుంటా ఉండాలంటే రూపాయి బిల్ అగ్రిమెంట్. అమ్మదంగ నేను ఆడే ఆట నీకు కూడా తెలుస్తున్న మాట. అట్రండి నాటి నాకు సరైన పేరు దొరికా. మాటలు ఎందుకు, ఎగరే మేనేజర్? ఏం పడింది? బొరుసు. బొమ్మ పడితే చెప్పుతో కొట్టాలని, బొరుసు పడితే చేతితో కొట్టాలని ఇవాళ నీతో ప్రోగ్రామ్ పెట్టుకున్నాను మేనేజర్. ఇప్పుడు చెప్పు ఇదేమిటి? డబ్బు. గోంగూర. నేనెవర్ని? అతి పేదరాలివి. ఈ గోంగూర వ్యవహారం పెద్దవాళ్ళతో చెప్తావా? చెప్పడానికి నేను అసలు దగ్గర గోంగూర చూడలేదు, అసలు దగ్గర గోంగూర లేదు. ఇక నువ్వు వెళ్ళు. చిరబాబు గారు, ఏం జరిగింది మేనేజర్? ఆ లక్ష్మి వివరాలు తెలుసుకున్నావా? తెలుసుకోబట్టే కర్మచోతో పట్టుకోవాల్సి వస్తుంది. చెప్పబోయా అయ్యా, మీరు చెప్పిన విధంగానే ఆ లక్ష్మి నేను వెనక నుంచి ది గ్రేట్ సింగపూర్ సిఐడి లాగా ఫాలో అయ్యానండి. అయ్యానా అండి? అబ్బా అన్న సోదరేసి అసలు ఏం తెలుసుకున్నా చెప్పయా. అదేనండి, నేను గొప్ప చండశాస్త్రం ఉన్నాకూడదు కదండి, ఆ అమ్మాయిని అలా ఆపి ఏ ఎవరు నువ్వు అని అడిగానండి. అంతే అమ్మ 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 అమ్మ
జరిగింది ఏమిటో చెప్పకుండా ఏమిటయ్యా పురిటి నొప్పులు? పురిటి నొప్పులు కాదండి బాబు, గ్యాస్ట్రిక్ ట్రబుల్. నా గ్యాస్ సంగతి తెలిసి నాకు సరైన మంది ఇచ్చిందండి. అంటే ఆవిడకి వైద్యం కూడా తెలుసా? తెలుసు కదండి బాబు, ఆవిడ రతం నా అటు వైద్యం అండి, నా బాడీ సరిపడలేదు. సర్లే అసలు ఏం తెలుసుకున్నా చెప్పు. చెప్పడానికి ఏముందండి బాబు, ఆవిడ ఒక అందమైన అనాథ. ఆవిడ మనసు తెల్ల కాగితల్లా ఖాళీగా ఉందే తప్ప ఏ ప్రేమికుడు డ్యూటీలో గాని వెయిటింగ్ లిస్ట్ లో గాని లేడంటే లేడు. వెరీ గుడ్, ఆ ఒక్క మాట చాలు. ఇదిగోండి గోపాల్ గారు, ఈ చిన్న మొత్తం ఇస్తున్నానని ఏమనుకో. మన లావాదేవీలు బాగుండాలే గాని మన ఇద్దరు వ్యాపారం ఎప్పుడు లాభసాటిగానే ఉంటుంది. ఈ విషయం బయట తెలిస్తే లావాదేవీలు కాదు లాకప్లోకి వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త, త్వరగా కనబండి. ఇంట్లో ఉండనిచ్చినందుకు ఆఖరికి దొంగతనం కూడా మొదలెట్టావా? నేను చేసింది దొంగతనం కాదు. దొంగతనం కాక దొరతనం అవుతుందా? ఈ ఆస్తి మనది, దీని మీద హక్కైనా అధికారమైనా నీకుంటుంది, నీ తమ్ముడుగా నాకుంటుంది, నీ కడుపులో పుట్టినందుకు భాస్కర్ ఉంటుంది. అంతేగాని నాకు చిల్లిగా అవ్వ దక్కనివ్వకుండా నా మీద అధికారం చెలాయించడానికి నీ సమతి కొడుకైన ఈ విజయకే అధికారం. ఆ మాట మరోసారి అన్నావుంటే నిన్ను తమ్ముడిని కూడా చూడకుండా నరికి పోగులు పెడతాను. జాగ్రత్త, నీ దృష్టిలో వీడు నా సవతి కొడుకు, కానీ వీడే నా పెద్ద కొడుకురా. నేను కోడలుగా ఇంట్లో అడుగు పెట్టిన రోజుని నన్ను అమ్మా అని పిలిచి నన్ను తల్లిగా మార్చింది వీడేరా, వీడే. మా అన్నయ్య గురించి చెడుగా ఇంకొక మాట మాట్లాడినా నీకు ఇంట్లో స్థానం ఉండదని గుర్తుంచుకో. మన ఆస్తి కాజు చేయడానికి వీడేస్తున్న పథకాలు ఏమిటో తెలియక మీరందరూ నన్నే తిడుతున్నా. ఓకే, ఈ ఇంట్లో నాకు స్థానం లేదని తెలిసిన తర్వాత నేను మాత్రం ఎందుకు కూడుకోవాలి? నా వాట నాకు పరేయండి. నీకు రావాల్సిన వాట నాన్న ఉండగానే పంచుకుని నీ వ్యసనాల కోసం తగలెట్టుకున్నావు. నువ్వు చెడ్డవాడివైనా తమ్ముడిని ఇంట్లో ఉండనిచ్చాను, ఇన్నాళ్లు నిన్ను పోషించాను. ఈ ఆస్తి నాది, నా తరువాత నా ఇద్దరు బిడ్డలకు చెందుతుందే గాని ఇందులో ఒక నయా పైసా కూడా నీకు రాదు. రాదు అనగానే సరిపోదక్క, మిమ్మల్ందరినీ 33 కోట్లు తిప్పైనా సరే నా వాటా నేను దక్కించుకోకపోతే నా పేరు గోపాలకృష్ణే కాదు. ఎవడరా నీకు మావయ్య? మా అక్కకు నాకు కలహం తెచ్చింది నువ్వు. మా ఆస్తిని బతికుండగా మీ బాబు అనుభవించాడు, ఇప్పుడు నువ్వు అనుభవిస్తావు. అసలు మా ఆస్తి కలవకపోతే నువ్వు మీ బాబు అడుక్కుతున్నవాడు. ఎంతసేపు ఎంత నీచంగా మాట్లాడినా మా అమ్మకు తమ్ముడు వారు సహించాను. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. గెట్అవుట్ అవుతాను రా. కానీ ఏదో ఒక రోజు నిన్ను ఇంటి నుంచి గెంట వేసే రోజు వస్తుందని మాత్రం గుర్తుంచుకో. ఆ రోజు వస్తానే వీళ్ళు లాక్లో ఉన్నాను గుర్తుంచుకో. తొందరపడ్డానమ్మా. లేదు బాబు,
ఇంట్లో మనుషులకు తప్ప మృగాలకు చోట్లేదని నిరూపించాం. చాలా మంచి పని చేశాం. పద బాబు రామ్మాడు దండాలి. నువ్వు దండాలి పెట్టినప్పుడల్లా నా గుండె దడగా ఉంటుందయ్యా. ఏమిటి పొద్దున్నే బయలుదేరావు? చాలా కష్టంగా ఉంది. అడ్వాన్స్ ఇప్పించండి బాబు. ఎన్నిసార్లు అయ్యా నీకు అడ్వాన్స్ ఇప్పించడం? ఇదిగో లక్ష్మిని గౌరవించడం తెలియాలయ్యా. మా మామగారు నాకు పెళ్లినాడు పెట్టిన ఒకే ఒక చొక్క పంచ టవల్ ఇవే ఉతుక్కుంటాను, ఇవే దొడుక్కుంటాను, మార్చను. ఇదిగో చెప్పులు జత కూడా ఎప్పుడన్నా ఏదైనా రాళ్ళు రప్పలు ముళ్ళు ఉంటే తప్ప ఉపయోగించను. పొదుపు పడ్డా నన్ను చూసి నేర్చుకోవాలయ్యా. చాలా కష్టంగా ఉంది. 10 మంది పిల్లలు బాబు. 10 మంది పిల్లలా? నీకు వేరే పని లేదా? ఎందుకన్నావయ్యా? 10 ఏళ్ళయింది కదా, ఇంతవరకు ఒక్కళ్ళనన్నా కన్నానా? ఎందుకయ్యా భూమికి భారం? పొరపాటైంది. ఈసారి క్షమించి ఏదైనా సాయం చేయండి బాబు. అయ్యా అదేదో నాకు తెలియదు, మీరు వెళ్ళి అయ్యగారు అనుకున్నారు. తెలియదయ్యా, నీకు దండం పెడతాను. నన్ను వదిలే. నమస్కారం బాబు గారు. నమస్కారం బాబు గారు. బాబు గారు, ఇతను అడ్వాన్సో అడ్వాన్సో అని మన ప్రాణాలు తీస్తున్నాడండి. శివయ్య నాకంతా తెలుసు, అతను డబ్బులు ఇచ్చి పంపించు. అయ్యా మీరు నా మాట కొంచెం విని. శివయ్య నీ పిసిని పెడుతున్న నా దగ్గర చెప్పినట్టు చెయ్యి. చిత్తం బాబు, 10 కాలాల పాటు చల్లగా ఉండండి బాబు. నేను ఎప్పుడూ చల్లగానే ఉంటాను. నువ్వు నీ భార్య పిల్లలు క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు. వస్తాను. ఈ మహానుభావుణ్ణి ఆ మహాలక్ష్మే కాపాడాలి. రామయ్యా దండాలి బాబు గారు. నమస్తే. బాగున్నారా? బాగుందండి. మీరు ఇచ్చిన డబ్బుతో ఆయన ఆరోగ్యం బాగింది బాబు. అంతా మీదయ్యా. వస్తాను.
ఏది కాదు నన్ను మరిచావేమో నీవు ఇక తుడిచే లేవు నన్ను ఏంటండి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎవరో పాట పాడుతున్నట్టు అనిపిస్తే ఇలా వచ్చాను అబ్బే అదేం లేదు రండి వెళదాం గౌరీ గౌరీ అదైతే నిన్ను ఇలా ఎలా ఇలా చూస్తుంటే నా మనసంతా మజ్జిగ్గలకు గిలగిలగిలకలాడిపోతుందే ఏం చేతంతో ఇంట్లో పైత్యం ఎక్కువైతే అట్టగే ఉంటుంది కరెక్ట్ గా చెప్పేవే అంచేతే ఇవాళ నీ పైత్యం నా పైత్యం వదిలిపోవటానికి నీ చేత రూపాయి వెళ్ళి ఎగరేచ్చే ప్రోగ్రామ్ పెట్టేసుకున్నా ఎగరై అదైతే నువ్వు ఎగరేసుకోవా గౌరీ 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 అదో అదో ఇది నీ చేతితో నువ్వే ఎగరేయాలి తీసుకో తీసుకుని ఎగరే చెప్తాను ఎగరై ఏం పడిందే బొరుసు బొరుసా అమ్మని అమ్మని నువ్వు భలే అదృష్టవంతురాలివే అమ్మ పడితే నీతో కాలు జారాలని బొరుసు పడితే నేను ముద్దెట్టుకోవాలని నేను ప్రోగ్రామ్ నేనే నేను కూడా ఇవాళ నీతో ప్రోగ్రామ్ పెట్టుకున్నాను మేనేజర్ మళ్ళీ పెట్టుకున్నావా లక్ష్మి ఏమిటలా కొయ్యబారిపోయావు రూపాయి నీ చేత ఎగరించబట్టావా మీ ఆవిడతో ఈ సంగతి చెప్పమట్టావా ఏదైనా ఒక ప్రోగ్రామ్ నువ్వే పెట్టుకో లక్ష్మి మా ఆవిడ చెప్పదు దానికి తెలిసిందంటే నా పని డబుల్ ప్రోగ్రామ్ అయిపోతుంది భరించలేను మళ్ళీ ఎప్పుడైనా గౌరీ చేత రూపాయి ఎగరేస్తావా తప్పు తప్పు ఎగరేయించను మళ్ళీ ఏ ఆడదానితో అయినా ప్రోగ్రామ్ పెట్టుకుంటావా చీచి మా ఆవిడతో కూడా పెట్టుకోను నన్ను క్షమించు విజయ్ నా తప్పని తెలుసుకున్నాను నాకు బుద్ధి వచ్చింది నీకు బుద్ధి రావడమా మసిపొగ్గు తెల్లబడడం నువ్వు బాగుపడడం ఒకటే నీలాంటి నీచుడు ఇక్కడ ఉండటానికి వీల్లేదు పోబయటికి అక్క తల్లి తర్వాత తల్లి లాంటి దానివి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత భోజనానికి కూడా కరువైపోయింది నన్ను క్షమించక్క ఇప్పుడు క్షమించమంటున్నావు ఆ రోజు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఏం కూసావు మేము వచ్చామని అనుకున్నావా తమ్ముడు అమ్మా మామయ్య మారని చెప్తున్నాడుగా ఈ ఒక్కసారికి నీకు తెలియదు బాబు మంటల్లో పడ్డ పాముని బయటికి లాగితే అది తీసిన వాడిని ముందు కాటు వేస్తుంది పశ్చాత్తాపం చెంది క్షమించమని అడిగినప్పుడు కాదనడం భావ్యం కాదమ్మా ఈ ఒక్కసారికి మామయ్య క్షమించు అలాగే బాబు నువ్వు మారామన్న నమ్మకంతో కాదు ఇంటికి పెద్ద కొడుకు క్షమించమంటున్నాడు కాబట్టి ఒప్పుకుంటున్నాను తామామయ్య భోంచేద్దాం రారా కూర్చో వడ్డిస్తాను శ్రీ మహాలక్ష్మి అయ్యో ఏమిటి ఏమిటా కూర్చోవడం కొత్తగా అడుగుతావేమిటి చతికిలబడి కూర్చుంటే పంచ అరిగిపోదు రేపు నీ చుట్టాలు ఎవరన్నా తస్తే తప్ప మా మామగారు నా కొత్త పంచ కొనిపెట్టాడు నా మొహం మన్నట్టే ఉందిలే అరే ఆకాశం ఏమిటి నా పళ్ళు ఏది పళ్ళు కడుగుదామని బావ దగ్గర పెట్టాను రాత్రి కుక్కెత్తుపోయింది కుక్కెత్తుపోయిందా నీ మొహం మండా అది మా తాతన్నాటి కంచమే అయితే పేడ వదిలిందిలే వేడి వేడిగా వడలు చేశాను వడలు చేశావా ఎందుకే ఖర్చు పొద్దున్నే హాయిగా సద్దెనం పెట్టక నీ పిసినారు తనం పాడుగాను ఎందుకయ్యా సంపాదిస్తున్నావు తినడానికి తప్ప మనకేమన్నా పిల్లా పాప ఉడతారులే ఇంకా నేను అనుకోవడం లేదు అనుకుంటూనే ఉన్నావులే పదేళ్ల నుంచి తిని తిను వడలు అవినద్దు ఒకటి చాలు తినడానికైనా అదృష్టం ఉండాలి నీ కర్మ తిను నీ సొమ్మే పోయింది ఎంత నిగనిగిలాడుతుంది ఎంత నూనేసావే ఉండు చూద్దాం ఒక్క వడకు నాలుగు వీసెలు ఏ ఇలా కూర్చో ఎలాగు సాయంకాలం నూనె రాసుకుంటావు కదా ఖర్చు తగ్గుతుంది ఇది రాసుకో నాకే అంత కర్మ పట్టలేదు నువ్వే రాసుకో ఎక్కడ రాసుకోను నీ నెత్తికి నీ మొహానికి రాసుకుంటానే నా సాధ్యతం నా లక్ష్మి నా సంపాదన ఊరికి పారేస్తానా సస్తే పారేను ఏమిటండి రోజు చూస్తున్న ఈ పూలు మీద మీకు తను తిరగడం లేదా ఇవి పూలు కదా శారద ఆ భగవంతుడి నవ్వులు మనిషి బ్రతికేది ఎంతకాలమైనా జీవితం పువ్వులా పరిమళించాలని ఆ భగవంతుడు మనుషుల మధ్య ఈ పువ్వుని సృష్టించాడు తెలుసా ఈ పువ్వులు ఏదో ఒక రోజున మిమ్మల్ని పెద్ద కవిగా మార్చేస్తాయేమో మళ్ళంటి పేదాలు కట్టాలని తమ కట్టాలుగా భావిస్తున్నారు కనుకనే ఆ బాబుగారికి బంగారు లాంటి పెళ్ళాన్ని ప్రసాదించాడు ఆ దేవుడు ఆ ఇద్దరిని చూస్తుంటే సీతారాముని గుర్తొస్తున్నారే
మన గులాబీ పూల మొక్కలన్నీ ఎవరో పాడు చేశారండి. పశువులు పడ్డాయో? కాదు, ఖచ్చితంగా ఇది మనుషులు చేసిన పని. అక్కడ కాళ్ళ అడుగు తోటలు కూడా ఉన్నాయి. ఆ ఈ పట్టి అక్కడే దొరికింది. రెక్కలు ముక్కలు చేసుకొని కాయ కష్టం చేసే మన జీతాల్ని యజమానులు ఎప్పటికీ పెంచకుండా మన శక్తిని శ్రమని దోపిడి చేస్తున్నారు. అందుకే వాళ్ళు మేడ మీద మేడ కట్టి లక్షల లక్షలు సంపాదిస్తుంటే మనం రోజు రోజుకి అధోగతికి దిగజారిపోతున్నాం. మన జీతాలు పెంచమని మనం సమ్మె చేయాలి. సమ్మె ద్వారా ఆందోళన చేయాలి. మన కోరికలు తీరే వరకు యజమానుల కాళ్ళ కింద మంటలు పెట్టాలి. మన మంచిని కోరిన లక్ష్మి మాటలు వింటే మన కష్టాలు తీరుతాయి. సమ్మె చేస్తే కూలీ పెంచుతారంటవా? మనందరం ఒక్క మాట మీద నిలబడితే తప్పకుండా పెంచుతారు. అయితే నువ్వు చెప్పినట్టుగానే సమ్మె చేస్తాం. ఏం జరిగిందయ్యా? మన ఫ్యాక్టరీలో కూలీలు స్ట్రైక్ చేస్తున్నామండి. ఎప్పుడు లేని మన ఫ్యాక్టరీలో స్ట్రైక్? అవును బాబు గారు, లక్ష్మణ ఒక విప్రోగం చేయిస్తోంది. తమరు వెంటనే రాకపోతే నాకు టాపు రేపే సాటాలను కట్టేటట్టుంది. ఈనాడు జరిపిస్తున్న మీ నాయకురాలెవరు? ఎప్పుడో నిర్ణయించిన జీతాన్ని ఇప్పటిదాకా పెంచకుండా ఉంచడం అన్యాయమని చెప్పడానికే స్ట్రైక్ చేస్తున్నాం. యంత్రాలకు సైతం వారానికి ఒక రోజు సెలవిస్తున్నప్పుడు రక్త మాంసాలతో నిండిన మాకు ఎందుకు సెలవివ్వరని అడుగుతున్నాం. రక్తాన్ని కరిగించి చెమటగా మార్చి మీ లాభాల కోసం రాత్రి పవళ్లు శ్రమించే మాకు బోనసులు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాం. కార్మిక సంఘం, కార్మిక సంఘం, కార్మిక సంఘం చెప్ప. యూనియన్ లీడర్ లక్ష్మణకి యూనియన్ లీడర్ లక్ష్మణకి మిమ్మల్ని అందరినీ చూసిపోతామని మన ఫ్యాక్టరీలో కొత్తగా చేరిన లక్ష్మి లగ్గరండి. ఏమన్నా చెప్పంటారా బాబు? అక్కర్లేదు, ఊరికి అడిగాను. శివయ్యా దీపాలు కూడా ఆర్పు కూర్చున్నట్టుండే. ఓ శివయ్యా! ఎవరు? మేనేజరా? రావయ్యా రా. ఏమిటండి దీపాలు ఆర్పు కూర్చున్నారు? కరెంటు పోయింది అనుకున్నామంటే ఊరంతా కరెంటు ఉందే. కరెంట్ ఏమీ పోలేదు, నేనే ఆర్పి కూర్చున్నా. కొంప తీసి రూపాయి వేళ కార్యక్రమంలో గారు ఉన్నారా? అదేమీ లేదు, నువ్వు అక్కడే ఉండు. ఇవాళ ఎప్పుడు ఎందుకు వచ్చావయ్యా? అయ్యగారి పని మీదే వచ్చా. కోర్టులో పని ఉందట, రేపు ఉదయం 6 గంటలకి వచ్చి అయ్యగారు నేను కలవమన్నారు. ఓహో, అలాగా. రేపు వస్తానని చెప్పు. సరే, ఈ ఫైల్లో కొన్ని కాగితాలు మీ సంతకాలు చేయాలి. లైట్ వేస్తే బాగుంటుందేమో. లైట్ మాత్రం వేను. ఓరి నీ పిసినారి తనం మండిపోను. కరెంటు ఎక్కడ ఎక్కువ అయిపోతున్నావు అని బెంగ నీకు. సరే, నేనే అగ్గిపుల గీస్తాను. పంచం మాసిపోతుందని ఒప్పుకొని కూర్చున్నానయ్యా. ఎవరయ్యా వచ్చింది? అమ్మా, మీరెలా ఉన్నారు? నాలాగలేదు.
ఏమిటా పాడు మాటలు? మర్యాద మంతి లేకుండా పంచి కట్టుకోవయ్యా, లైట్ వేస్తాను. ఇంకా ఎందుకే పంచ? చాప చుట్టుకున్నాను, వెయ్యి లైట్. వేస్తున్నాను. ఎవరైనా వింటే నవ్విపోతారయ్యా నీ పిసినార్తనానికి. ఇంత కాపీరంగా పైసా పైసా కూడబెట్టి కట్టుకుపోతా ఉంటాయా? కొని పెట్టాలి, పిల్ల జల కూడా లేరు. సంతకాలు పెట్ట. ఈ అవతారంకు సంతకాలు పెట్టుకోవడం నాకే సిగ్గుగా ఉన్నాయా? రేపు బట్టలు వచ్చిన ఆఫీస్ వచ్చి నువ్వే సంతకాలు పెట్టు. విన్నావా? ఎన్నాళ్ళు ఇలా గొడ్రాలు బతుకు బతకాలి? అందుకే ఆయన్ని రమ్మన్నాను. ఆయన్ని రమ్మన్నావా? ఎవరే ఆయన? డాక్టర్ గారు. నీకేం జబ్బు? నా కాదయ్యా జబ్బు, నీకు పిల్లలు పుట్టడానికి ఆపరేషన్ చేయించడానికి రమ్మన్నాను. పిల్లలు ఎక్కువైతే వద్దనడానికి ఆపరేషన్ చేస్తారు, కానీ పిల్లలు పుట్టడానికి కూడా ఆపరేషన్ చేస్తారా? చేస్తారు చేస్తారు. ఆ డాక్టర్ పేరేం పేరు? కసాయి. కసాయ? అదే కంచెర్ల సాయి. కంచెర్ల సాయి? ఎవరబ్బా కొత్త డాక్టర్? వాడి పేరేనా వినలేదే. తీసుకోండి బాబు, అమ్మవారికి మా వారి పేరుని సమర్పించండి. ఈ రోజుల్లో కూడా అమ్మవారి ఉత్సవం ఇంత ఘనంగా జరుగుతుందంటే మీ దానగుణమే కదమ్మా దానికి కారణం. అదిగో పెద్దబాబు గారు వస్తున్నారు. నమస్కారం బాబు. నమస్కారం. ఏమిటమ్మా? రేపు అమ్మవారి జాతరకి మనల్ని పిలవడానికి వచ్చారు. తప్పకుండా వస్తాం. వస్తాం బాబు. వస్తాం బాబు. Thank you.
ఏమిటండి చీకట్లోనే కూర్చున్నారు? ఏమీ లేదు సర్దా. ఏమిటండి అలా ఉన్నారు? ఒళ్ళంతా కాలిపోతుంది. ఉండండి టాబ్లెట్ తీసుకొస్తాను. అక్కర్లేదు సర్దా, అదే తగ్గిపోతుంది. సరే పడుకుందరు కానీ రండి. ఎవరు లేరు? లేకపోతే మాట్లాడేది ఎవరు? ఇల్ల ఇంటి తలప కాదు, ఇంటి గొళ్ళు. అయ్యయ్యో, డాక్టర్ గారిని బయట నిలబెట్టి మాట్లాడుతున్నాయోటయ్యా? ఆయన ఏమైనా ముష్టిబద్ధం అనుకున్నావా? ఆపరేషన్ బాగా జరగాలి, గుడికెళ్ళి మొక్కుకుని వస్తున్నారు. పదం డాక్టర్ గారు. రండి రండి డాక్టర్ గారు, కూర్చోండి. యావయ్యాయ్ రావయ్యా, ఈయనే డాక్టర్ కసాయ్. వీరేనా మీ హస్బెండ్? అవును బాబు, నేనే నా దౌర్భాగ్యుని. అదే ఆపరేట్ యూ. మొట్టమొదటిసారి మీకు ఆపరేట్ చేయటం నా దృష్టం, నా దురదృష్టం. అలా అనుకయ్యా, ఆయన మన పాలెట్ దేవుడు. ఊరుకో. మీ దయ వల్ల ఇంకా నాకు ఆ వ్యాధి రాలేదు బాబు. నీ ఒంట్లో కాదయ్యా, ఇంట్లో ఉంది డాక్టర్ గారు. ఎందుకు? నా నోట్లో పోసుకోవడానికి. చక్కెర వ్యాధి నాకుంది. ఎక్కువగా ఇంజక్షన్ తీసుకోవడం వల్ల మైకం వస్తుంది, చక్కెర తింటే తగ్గుతుంది, లేకపోతే గుండె. అంత పని చేయకండి, ఇప్పుడే తీసుకొస్తాను. వచ్చేటప్పుడు వేడి నీళ్లు తీసుకురండి. అలాగే. వేడి నీళ్ళు ఎందుకండి? ఏం లేదు, మీకు ఆపరేషన్ చేసే సమయంలో నాకు మైక వస్తే మాత్ర తాగడానికి. అయ్యా, మీరు ఎంతవరకు చదివారు? చాలా చదివానండి, కానీ గుర్తులేదు. చదివిందే గుర్తులేదే, నాకెలా ఆపరేషన్ చేస్తావయ్యా? ఇదిగోండి. ఇవాళ నాకు మూడింది. ఉంది, అది కూడా తింటావా? ఇంట్లో కదయ్యా, నీ ఒంట్లో. ఇంట్లో చక్కెర ఉందా అని అడుగుతున్నావు, ఒంట్లో ఉప్పు ఉందా అని అడుగుతున్నావు. భలే డాక్టర్ అయ్యా నువ్వు. ఉందా లేదా? లేదు. వెరీ గుడ్ మేడం. ప్రారంభిస్తామా? నీదే ఆలస్యం. నేను అడిగలేను. అంత పెద్ద కట్ట ఎందుకయ్యా? ఆపరేషన్ చేసే సమయంలో జ్వరం రాకుండా ఒళ్ళు చల్లగా ఉండడానికి. నాకెప్పుడో జ్వరం వచ్చేసింది. తాగుతా ఇవ్వు. నీకు కాదు నాకు. అదేమిటండి? పులకరించే మందు. ఎంత తగడ రెడీ. ఎక్కడ చేస్తారు? నేల మీదైనా, చేప మీదైనా, మంచం మీదైనా, గోడ కానించైనా, కాస్త చోటు ఉంటే చాలు, ఎక్కడైనా చేసేస్తాను. ఆకాశం మీద జీవా? అది పేషెంట్ చేసే పని, మనం ఆపరేషన్ చేశాక. చేసే దానికి కాదు నాకు. పడుకో, నాకెవరైతేనేమి. నీకు నర్సుగా నేనుంటాను. అక్కర్లేదు. వీళ్ళెవరు? ఇతను ఒక పచ్చి నెత్తురు తాగే హంతకుడు. హంతకుడు అయితే జైల్లో ఉండాలి గాని ఇక్కడెందుకు? నీ పొత్తి కడుపు కోయడానికి. మరి ఈయన పాత చెప్పులు కుట్టేవాడు. పాత చెప్పులు కుట్టేవాడు అయితే ఇక్కడెందుకయ్యా? నీ పొత్తి కడుపు కోసిన తర్వాత కుట్టద్దా? నిజమేనట, కొడతా చూడు. అయ్యా మీరేం చేస్తారు? నేనా? లోపల పేగుల్ని రిపేర్ చేస్తా. రిపేర్ చేస్తావా? నువ్వు డాక్టర్ కాదురా, నువ్వు ఒక దయ్యానివి. ఇది ఇల్లు కాదు, పిచ్చాసుపత్రి. ఏయ్, వీడు ఆపరేషన్ చేస్తే పుట్టేది పిల్లలు కాదే, పందులు పుడతాయి. చేతి ఆపరేషన్ తగలయ్యా. అమ్మయ్యా, నేను వచ్చిన తర్వాత చేయకుండా పోయలేదు, నీకన్నా చేస్తాను. ఈ మొహాని తోడు రెండు పెట్టెలు. ఊరుకో లక్ష్మి. ఏంటిది, మా అందరికీ ఎన్నో విషయాల్లో ఎంతో ధైర్యం చెప్తూ ఉంటా, కానీ నువ్వు మాత్రం ఇలా కూర్చొని ఏడుస్తూ ఉంటా. కారణం అడిగితే చెప్పు. ఏం జరిగింది లక్ష్మి, నాతో కూడా చెప్పవా? చెప్పడం వల్ల నా సమస్య తీరేది కాదు, తీర్చేది కాదు గౌరీ.
మనసులోని బాధ మరొకరికి చెప్పుకుంటే తీరుతుందట. చెప్పు లక్ష్మి, పెద్దబాబు గారు నీకు ఇంతకుముందే తెలుసా? తెలుసు. ఆయన నా జీవితాన్ని పెనవేసుకున్న మనిషి, నేను ప్రాణంగా భావించిన మనిషి. ఆయన నేను కాలేజీలో చదువుకుంటుండగా ఒకరినొకరు ప్రేమించుకున్నాం. గులాబీలతో నాకు అభిషేకం చేస్తున్నావు. ఈ పువ్వులంటే నీకు అంత ఇష్టవా? రాధా, అన్ని పువ్వుల కంటే ఈ గులాబీలు నాకంటే చాలా అందంగా కనిపిస్తాయి. జీవితం అంతా ఈ రోజాల ఒళ్ళునే వాలిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. విజయ్, గులాబీల ఒడిలో పడుకోవాలంటూ నా ఒళ్ళో పడుకున్నవి. రాధా, ఈ సున్నితమైన గులాబీలను చూస్తుంటే నీ సుచిమిత్ర మనసే నాకు గుర్తొస్తుంది. ముత్యాల చెమ్మ చెక్క ముద్దోయమ్మ, చెమ్మ చెక్క పక్కేయమ్మ, చగడాల చెమ్మ చెక్క దంతేనమ్మ, అగ్గదంతేనమ్మ, అగ్గిమంటేనమ్మ, అగ్గిమంటేనమ్మ, ముత్యాల చెమ్మ చెక్క ముద్దోయమ్మ, ఆహా ముద్దోయమ్మ, రత్నాల చెమ్మ చెక్క రాత్రోయమ్మ, ఆహా రాత్రోయమ్మ. ఎర్రాని రోజాలు పూసే హోయ్ హోయ్, నీ నవ్వు వాకిళ్ళల్లో ఉన్నా, అబ్బ తెల్లాని రోజాలు రాలే. నీ ఒళ్ళు నీ వచ్చి బలనమ్ము, ముత్యాల చెమ్మ చెక్క ముద్దోయమ్మ, రత్నాల చెమ్మ చెక్క రాత్రోయమ్మ, పగడాల చెమ్మ చెక్క పక్కేయమ్మ, జగడాల చెమ్మ చెక్క దంతేనమ్మ, అగ్గదంతేనమ్మ, అగ్గిమంటేనమ్మ. నల్లాని రోజాలు విరిసే హోయ్ హోయ్, పారాణి పాదాలలో పచ్చాని రోజాలు పరిచే, నిన్ను చూడని వేళలలో చల్లారే సందెల్లో
చలి పుట్టే ఎండల్లే నీ ఒంటినే తాకిపోతానమ్మ ముత్యాల చెంబ చెక్క ముద్దోయమ్మ ఆహా ముద్దోయమ్మ రత్నాల చెంబ చెక్క రాత్రోయమ్మ ఆహా రాత్రోయమ్మ అరే ముత్యాల చెంబ చెక్క ముద్దోయమ్మ రత్నాల చెంబ చెక్క రాత్రోయమ్మ పగడాల చెమ్మ చెక్క పక్కేయమ్మ జగడాల చెమ్మ చెక్క దంతేనమ్మ తగ్గదంతేనమ్మ అగ్గిమంతేనమ్మ తగ్గదంతేనమ్మ అగ్గిమంతేనమ్మ అరమంటేనమ్మ ముత్యాల చెమ్మ చెక్క ముద్దోయమ్మ ఆహా ముద్దోయమ్మ అరే రత్నాల చెమ్మ చెక్క రాత్రోయమ్మ ఆ రాత్రోయమ్మ నా పాళ్లకు బంధం ఇస్తున్నావా? బంధం ఏడు లేదు, నీ పాదాలకి అందాన్ని సమకూరుస్తున్నాను. ఎలా ఉన్నాయి రాధా? చాలా బాగున్నాయి. నీకోసం ప్రత్యేకంగా చేయించాను. కాళ్లకు పట్టేలు తొడిగావు, మరి మెల్లా తాళి ఎప్పుడు కడతావు? మూడు ముళ్ళు వేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను. అంటే మన పెళ్లికి మీ అమ్మగారు అభ్యంతరం పెట్టరా? అభ్యంతరమా? నేను ఒక అందమైన అమ్మాయిని ప్రేమించానని చెప్పగానే ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావు బాబు అంటుంది తప్ప ఆ అమ్మాయి ఎవరు ఎలాంటిదని ఎప్పుడు అడగదు. ఏమిటి మొహాలా పెట్టావు? నే అబద్ధాడుతా అనుకున్నావా? అదే దాదా, ఏమైంది? నీ గుంట్లో బాగడం లేదా? అలా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇవి మామూలు వంతులు కావు. అంటే మన పెళ్లి ముహూర్తాలు పెట్టించమని గుర్తు చేసే వంతులు. ఇస్ ఇట్? కంగ్రాచ్యులేషన్. అయితే నీదే ఆలస్యం. మా నాన్నగారికి మన పెళ్లి గురించి ఈ రోజు చెప్తాను. ప్రేమ వర్ణాంతర వివాహం అనే మాట మన వంశంలో ఏనాడు వినిపించలేదు. వినిపించకూడదని నీకు లక్షణాలు చెప్పిన నువ్వు లక్ష్య పెట్టకుండా ఒక అప్రయోజకుడు ఎందుకు ప్రేమించావు? నేను ప్రేమించిన విజయ్ అప్రయోజకుడు కాదు నాన్నగారు, చాలా ఉత్తముడు. ప్రేమ అనే రెండక్షరాలు నీ మనసుకి మబ్బులా కప్పేసినప్పుడు ప్రతి అప్రయోజకుడు నీకు ప్రయోజకుడులాగే కనిపిస్తాడు. లోహాలన్నీ నగలు చేయించుకోవటానికి పనికిరానట్టే లోకంలో ఉన్న ప్రతి మగాడు నా అల్లుడుగా పనికిరాడు. సారీ నాన్నగారు, విజయ్ గురించి మీకు పూర్తిగా తెలియకుండా మాట్లాడుతున్నారు. మాకు తెలియని విషయాలు చెప్పడానికి నాకు నువ్వు పుట్టావా, నీకు నేను పుట్టాను. ఈ పెళ్లి జరగటాన్ని నేను ఒప్పుకోను. మీ మాటను కాదంటున్నందుకు నన్ను క్షమించండి నాన్నగారు. నన్ను నా సిద్ధాంతాలను ఎదిరిస్తే ఏమవుతుందో నీకు ఇప్పుడే చూపిస్తాను. మాతారా చూడు, ఈ సమాజం ఎవరివో తెలుసా? ఒకటి నీ అక్కది, రెండవది దాని ప్రియుడిది. అది నీలాగే కులం కాని కులం వాడితో ప్రేమించి పెళ్ళాడతానంటే నా కూతురు మీద ప్రేమ కంటే ఆ వంశ గౌరవమే ముఖ్యంగా భావించి నేనే స్వయంగా నా చేతులతో వాళ్లను చంపి యాక్సిడెంట్ లో చచ్చారని పోలీసుల్ని ప్రజల్ని నమ్మించాను. మీ అక్క చావు నీకు ఒక హెచ్చరిక కావాలని ఇన్నాళ్ళు దాచిన రహస్యాన్ని ఈనాడు నీతో చెప్తున్నాను. నా పరువు కంటే నీ ప్రేమే గొప్పదనుకుంటే నిన్ను నీతో పాటు వాణ్ణి చంపి నువ్వు నాకు పుట్టలేదనుకుంటాను, లేదా పుట్టి చచ్చావనుకుంటాను తప్ప నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. ఎస్ విజయ్ స్పీకింగ్. విజయ్, నేను రాధను మాట్లాడుతున్నారు. మా నాన్నగారు మరి పెళ్లికి ఒప్పుకోవడం లేదు. అయితే నన్ను వచ్చి మాట్లాడమంటావా? రాబు లేదు విజయ్, ఆయన చాలా పట్టుదలగా ఉన్నారు. నువ్వు ఇక్కడికి వచ్చి మనిద్దరికీ ప్రమాదం తలపెట్టచ్చు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. నువ్వేం భయపడకు, నువ్వు వెంటనే బయలుదేరి కోడి పిల్ల మండపం దగ్గరకు వచ్చేసాయి. అలాగే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నేను అక్కడికి వచ్చి కలుస్తాను. Thank you.
నువ్వు ఈ చీర తీసుకొని శుభ్రంగా కట్టుకో. నేను భానుజీరావు గారి అమ్మాయిని. ఒకసారి విజయ్ని పిలుస్తారా? లేడమ్మా, అత్తవారింటికి వెళ్ళాడు. అత్తగారింటికా? అంటే మా అబ్బాయికి పెళ్ళి అయ్యే సంవత్సరం అయింది. వెతుక్కుంటూ వెళుతున్న నన్ను రక్షించి ఆ పిచ్చిది రైలు చక్రాలకు ఆహుతయిపోయింది. నేనిచ్చిన చీర, నా వస్తువులు ఆవిడ శవం దగ్గర దొరకడంతో ఆ రైలు ప్రమాదంలో నేనే చనిపోయానని అందరూ అనుకున్నారు. దానితో నా మనసు మరింత వికలమైపోయింది. జీవచ్చవల్లా అనేక ఊళ్ళు తిరిగాను. కడుపులోని బిడ్డ పోయి, కని పెంచిన తండ్రి పోయి, ఆస్తి ఉన్న అనాథిగా ఏకాకిగా మిగిలిపోయాను. నా జీవితం ఇలా నాశనం కావడానికి కాళ్ళ కూడా విజయ్. ప్రాణానికి ప్రాణంగా భావించిన నన్ను మోసం చేసి మీ అందరి చేత దేవుడుగా మహానుభావుడుగా గౌరవింపబడుతున్న ఆ విజయ్ మీద పగ తీర్చుకోవడానికి ఇలా వేషం మార్చి ఇక్కడికి వచ్చాను. నన్ను ఏ సుఖ సంతోషాల నుంచి దూరం చేశాడో అవన్నీ అతనికి దక్కనివ్వకుండా ప్రతి క్షణం అతన్ని మానసికంగా చిత్రవధ చేయాలని ఇక్కడికి వచ్చాను. శాంతించు లక్ష్మి, శాంతించు. శాంతిస్తాను. ఆ విజయ్ కుమార్ కుటుంబం సర్వనాశనం అయిపోయిన రోజు నాకు శాంతి విశ్రాంతి. మళ్ళీ ఆ డాక్టర్ లోపలున్నాడా? వాడిని ఎప్పుడో తరమేశాను. అయ్యో, నా మొహం మండిపోను. నమ్మి నానబోసుకుంటే పుచ్చి బుర్రలయ్యాయని. నువ్వు ఆ డాక్టర్ నమ్ముకుంటే ఏమైపోయేవాడువో? ఏమీ గాను, ఈ పాటికి కైలాసం వెళ్ళేవాడు. అంత బాట అనగయ్యా, వెళితే ఇద్దరం కలిసే వెళదాం. అలాగే, నా మంగళసూత్రం గట్టిది కాబట్టి నువ్వు బతికిపోయావు. సరే సరే, పెట్టా నాది బావా. గంగా, ఎప్పుడు వచ్చింది నీ చిట్చెలలు? పొద్దునే వచ్చిందయ్యా. ఈసారైనా దానికి మూడు ముళ్ళు పడేలా చూడమని మా నాన్న గట్టిగా చెప్పంపించాడయ్యా. దాన్నే ఉంది, ఖర్చు మంది కాకుండా ఉంటే సరే. నీ ఖర్చు నిద్ర వానగురువ, దానికి మంచి సంబంధం చూడవయ్యా. దానికి సంబంధం చూడకలేదే. అదేలా? ఎలాగో నీకు పిల్లలు లేరు కదా. అది నా తప్ప. సరే సరే, మొదలట్టు రామాయణం. దాన్ని నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, దానికి పెళ్లి కూడా వదిలుతుంది, నీకు పిల్లల సమస్య తీరుతుంది. ఏమంటావు? అలాగే, ఎంత మంచి మాట చెప్పావయ్యా. కానీ ముహూర్తం పెట్టిన మరుక్షణమే నువ్వు చేస్తావు, ఆ తర్వాత నేను, నా తర్వాత అది. ఏమిటా చావు కూడా? నాకెందుకు? ఏవే, నువ్వే చెప్పవే. మరేం లేదు బావా, నాకు ఇప్పటికే ఎన్నో సంబంధాలు వచ్చాయి. ముహూర్తం పెట్టిన మర్నాడే పెళ్లి కొడుకు గుండు పడొచ్చో ఏకుండా చచ్చిపోతున్నారు. ఇప్పటికే అరుగు అయ్యాడు. అంటే నాతో ఏడుగురా బాబోయ్, నాకొద్దు, నీకు వేరే మంచి సంబంధం చూస్తాను. ఎవరిని చూసినా అంతే కదయ్యా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ముందు జాతకం చూపిద్దాం, ఆ దోషం పోయే మార్గం చూసి తర్వాత సంబంధాలు వెతుకుదాం. గౌరీ, నీ బుర్ర ఒట్టి త్వర అనుకున్నాను. ఎంతుంది నీకు? సరే వెళ్ళి. అక్కర్లేదు, అన్ని వివరాలు నేను చెప్తాను. ఈ పాటికి వస్తూనే ఉంటారు కూడా. అదిగో వచ్చేసారు రండి శాస్త్రి గారు. నమస్కారం అండి. నమస్కారం, అనుకుంటున్నాం. కూర్చోండి శాస్త్రి గారు. ఈ అమ్మాయి నా చెల్లెలు. నమస్కారం అండి. నమస్కారం. ఇలా భేషుగ్గా ఉంది. జాతకమే రోత. ఏం పర్వాలేదు, నేనున్నానుగా. ఏది జాతకం? నా దగ్గర లేదే. మామగారు పంపించారన్నమాట. అయ్యా జాగ్రత్తగా చూడండి, ఎక్కడెక్కడ ఉన్నాయో లేదో బాగా చూడండి. ఎక్కడెక్కడే ఉన్నాయి కానీ అబ్బా దోషం ఉందండి. దీనికి ఒకటే మార్గం. ఏమిటో? పూర్వం భారతంలో గాంధారికి లాంటి దోషమే ఉంటే మొట్టమొదటిగా గొర్రె పొట్టేలకి ఇచ్చి వివాహం చేసి ఆ తర్వాత ధృతరాష్ట్రుడికి ఇచ్చి చేశారు. ఆ ప్రకారంగా ఈ పిల్ల కూడా చేసేయండి.
నన్ను గొరపడలికి ఇచ్చి కడతారా? వద్దది కుమ్ముతుంది. కుమ్మదిలేవే తోలేస్తాం. తంతుంది తన్నదిలేవే. మీ బావగాని కాపలా పంపుతాను. కోతి చేసుకోవే. ఎంత ఆడుకోవచ్చు. అట్టిపళ్ళు కూడా తినిపించవచ్చు. అవును పేలు కూడా బాగా చూపించుకోవచ్చు. అయ్యా అమ్మాయి ఒప్పుకుంది. మీరు ముహూర్తం చూడండి, నేను కోతిని చూస్తాను. వచ్చే శుక్రవారమే ముహూర్తం. ఖర్చు మాత్రం నాన్నది. నువ్వు ఊరుకోవయ్యా. నారి బావ అలా అంత పొదుపు పొదుపు. కూర్చో, నేను చెప్పింది రాస్తా. రాయ్, లక్ష్మి ఒక మంచి అమ్మాయి. లక్ష్మిని కాబోయిపోయింది గానే నేను చెప్పింది రాయ్. ఏమదనా? ఏంటయ్యా అంత పరధ్యాసా? భోజనానికి రా. నాకు ఆకలిగా లేదు అదనా. లక్ష్మి మంచి అమ్మాయి. తర్వాత లక్ష్మీనా? లక్ష్మి ఎవరు భాస్కర్? మన దగ్గర పనిచేస్తున్న అమ్మాయి వదనా. పేదమ్మాయి అయితేనే చాలా సంస్కారం ఉన్న మనిషి. నువ్వు ఒకసారి అమ్మాయిని చూడు, నీకు నచ్చిందంటేనే. మొత్తం మీద నన్ను పెళ్లి పెద్దని చేశావన్నమాట. అలాగే నేను మాట్లాడతాను కానీ భోజనానికి రా. ఇదేనమ్మా ఆ అమ్మాయి ఇల్లు. మీరు రండి. నా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అమ్మా, నేను రాలేను, మీరు వెళ్ళండి. లక్ష్మి, లక్ష్మి మీరా, రండి కూర్చోండి. నువ్వు కూర్చో. పర్వాలేదులేండి, నిలబడతాను. నేనెవరో నీకు తెలుసనుకుంటాను? నేను కోరుకున్న స్థానంలో మీరున్నప్పుడు మీరు నాకు తెలియకపోవడమేమిటి? నువ్వు కోరుకున్న స్థానంలో నేనున్నానా? అదేనండి, ప్రతి మనిషి ధనవంతుడిగా బ్రతకాలని కోరుకుంటారుగా. నేను అలాంటి జీవితాన్నే కోరుకున్నాను. కానీ నేను ధనవంతురాల్ని కాలేకపోయాను. అంటే మీ స్థానంలోకి నేను రాలేకపోయినట్టేగా. ఓ అదే, చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. ఏం చదువుకున్నావు? తెలివిగా మాట్లాడడానికి చదువుకోనక్కర్లేదండి. ఆవేదనతో కూడిన అనుభవాలుంటే చాలు. ఇంతకీ ఈ పూరింటికి మీరెందుకు వచ్చినట్టు? నువ్వు కోరుకున్న స్థానంలోకి నిన్ను తీసుకువెళ్తావని. అంటే అదే, నువ్వు నాలాగే ధనవంతురాలివి కావాలనుకున్నావుగా. నిన్ను నాతో పాటు ఆ ఇంట్లోనే ఉంచాలని వచ్చాను. ఏమిటి, ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఆనందరావు గారి కోడలివి కాబోతున్నావు. మా మరిది నీ గురించి అంతా చెప్పాడు. నీ అభిప్రాయం ఏమిటి? మీ ఆయన గారు ఈ పెళ్లికి ఒప్పుకునే మిమ్మల్ని నా దగ్గరకు పంపించారా? ఆయనకి ఇంకా ఈ విషయం తెలీదు. ఆయన అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మీరు ఈ విషయం గురించి ఆలోచించడం మంచిది. ఏ విషయంలోనైనా ఆయన అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరుగా ఉండదు. నా విషయంలో ఉండొచ్చుగా. ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు? ఆయన్ని అడిగిన తర్వాత మీకే తెలుస్తుంది. నేను వచ్చింది నీ అభిప్రాయం తెలుసుకోవడానికి. నేను మీ ఇంటి కోడలు కావడం విషయంలో ఆయన అభిప్రాయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీకు చాలా అవసరం. నువ్వెందుకు ఇంత పట్టుపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. సరే, ఆయన ఇప్పుడే అడుగుతాను. అమ్మాయి నా తమ్ముడు పెళ్లి చేసుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు. దయచేసి విషయంలో నన్ను ఎవరు విసిగించకండి, ప్రశ్నించకండి. ఏమండి, మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఈ ఇంట్లో ఏ పని జరగదండి. కానీ మీరు అమ్మాయిని వద్దనడానికి కారణం పేదపిల్లనా? ఈ ఇంటి కోడలు కావడానికి గుణం తప్ప డబ్బు ప్రధానం కాదని నీకు తెలుసు. నీ తమ్ముడి ఇష్టాయిష్టాలకి అడ్డు రావని నాకు తెలుసు. కానీ ఎందుకు వద్దంటున్నావు అర్థం కావటం లేదు బాబు. అన్నయ్య, లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడంలో నేనేమైనా తప్పు చేశానా? తప్పు చేసేవాడి కాదు తమ్ముడు. నువ్వు ఆ అమ్మాయిని తప్ప వేరే ఏ అమ్మాయిని కోరుకున్నా నీ పెళ్లి నేను జరిపిస్తా. నాన్నగారు పోయిన దగ్గర నుంచి నువ్వేం కోరుకున్నా నీ కాదని లేదు. కానీ కానీ ఈ పెళ్లి మాత్రం జరగడానికి వీల్లేదు. దయచేసి ఈ ఒక్క విషయంలో నన్ను అపార్థం చేసుకోకండి. అపకారికి కూడా ఉపకారం చేసే మీరు లక్ష్మి విషయంలో ఎందుకు ఇంత పట్టుదల పడుతున్నారు? మాట్లాడరే, చెప్పండి. దయచేసి ఈ విషయం పదే పదే అడిగి నన్ను విసిగించకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. ఈ సమయంగానే జరుగుతున్నాయి.
వాయించండి భజంత్రీలు. బా గట్టిగా వాయించండి అయ్యా, ఏ డబ్బు తీసుకోవట్లేదా? అత్యంత వేయండి బాబు. అంతే వద్దామి త్వగే సంజీవం తెరదాం శతం. అయ్యా వివాహ కార్యక్రమం సమాప్తం, ఇక మిగిలింది శోభన కార్యక్రమం. అయ్యా పెళ్లి కుమార్తెకి బావగారైన మీరు ఈ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా జరిపించండి. పదమ్మా పద. అక్క నాకేమిటో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా, ఉత్తినే సాంగ్యానికే కదా. మిగతా విషయాలకి నేను ఉన్నాను కదా. నువ్వు ఊరుకోవయ్యా. అది గుర్రం అంటుందే. నాకు తెలుసు, దానికి ఇదే మందు. చేతిలో పట్టుకునే ఉండు, మరీ అంత అవసరమైతే నన్ను పిలు. నన్ను పిలు, నువ్వు ఊరుకోవయ్యా. భయం లేదమ్మా. అదా భయం ఏం లేదు. నేమో మండ ఎంత గట్టి కొట్టావే. ఏమిటా ఇక్కడ చూసేది? కోతి ఏం చేస్తుందో చూస్తున్నాను. రా చూదు గాని. నేను చూడను. రావయ్యా. అలా పిలిచే అర్హత మీకు లేదు, పలికే అవసరం నాకు లేదు. మీరు యజమాని, నేను కూలి. మీరు అవకాశవాది, నేను అభాగ్యురాలి. దట్స్ ఆల్. ఎందుకు వచ్చారు ఇక్కడికి? జరిగింది నీతో చెప్పాలని. మీరు చెప్పవలసింది చెప్పారు, చేయవలసింది చేశారు. ఇంకా ఏం మిగిలిందని ఇక్కడికి వచ్చారు? వెళ్ళిపోండి. జరిగింది ఏమిటో తెలియక నన్ను అపార్థం చేసుకుంటున్నావు రాధా. జరుగుతున్న కథను బట్టి జరిగింది ఏమిటో ఊహించుకోగలను. నీ ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ దేవుడు సాక్షిగా నేను నిన్ను మోసం చేయలేదు. ఆడదాన్ని మోసం చేసే ప్రతి మగాడు ఆ దేవుడి మీదే ప్రమాణం చేస్తాడు. ఆ దేవుడు కూడా మగాడు కాబట్టి మోసం చేసే మగాళ్లను శిక్షించకుండా దగాపడిన ఆడదానికే కష్టాలు కల్పించి కక్ష తెరుచుకుంటాడు. మీరు చేసిన ద్రోహానికి మిమ్మల్నే కాదు ఆ దేవుణ్ణి కూడా నమ్మడం మానేశారు. వెళ్ళిపోండి. ఈ ఆవేశమే నేను నిజం తెలుసుకోవటం లేదు. దయచేసి చెప్పేది మీరు చెప్పినట్టు వినబట్టి నా జీవితం ఇన్నాళ్ళు ఇన్ని మలుపులు తిరిగి చివరికి అగాధంలో కూరుకుపోయింది. నన్ను ఈ అగాధంలో కూడా బ్రతకనివ్వరా? పోనీ ఒక విషయం చెప్పు, మనం విడిపోయే నాటికి నువ్వు గర్భవతివి. ఆ బిడ్డ పేగు తెంచుకొని బయటకు వస్తే ఒక పాపాత్ముణ్ణి నాన్నని పిలవాలన్న అసహ్యంతో భూమి మీద పడకుండానే కన్ను మూశాడు. మళ్ళీ ఎప్పుడు మీ మొహం చూపించకండి. వెళ్ళండి. పెద్దబాబు గారు అసమానం లక్ష్మి వెంట తిరుగుతుంటారంట. ఆ దేవుటే పోయే కాలం సీతాదేవి లాంటి భార్యను పెట్టుకుని ఆ బజార్దాన్ని వెనకాల పడ్డాడంట. విన్నారా మీరు? ఆయనంత సెక్కడ, దీనంత సెక్కడ. ఇలా రావా. నీకేం బాబు, మందు మహారాజులు అవతల చిరబాబు గారు నన్ను పిలిపించారు, అర్జెంట్గా వెళ్ళాలి. చిరబాబు పేరుతో నేనే పిలిచాను కదా రావా. మీరు పిలిపించారా? చిరబాబు షికారుకి వెళ్ళాడు, అలా కూర్చో కూర్చో. చిత్తం చిత్తం వేస్తావా? అదే సిగ్గుపడుతున్నావా, భయపడుతున్నావా? భయం పోవడానికి బ్రాంది, వీరుడు కావడానికి విస్కీ, రసికత పెంచడానికి రమ్, జాలీగా గడపడానికి జిన్. ఈ నాలుగు కలిపి తయారు చేసిన జగదేక వీర రసిక రాజరసం. ఏం రసం అంటయ్యా? జగదేక వీర రసిక రాజరసం.
ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఈ రసం తాగబట్టే నీరసం లేకుండా అంతమంది గోపికలతో సరసం ఆడగలిగాడని పుస్తకాల్లో వ్రాశారు. ఇది వాసన కూడా ఉండదయ్యా. అలాగా మరి చెప్పరేమండి. అయ్య బాబాయ్ బాగుందండి. ఎలా ఉంది మేనేజర్? చాలా బాగుంది బాగుంది. ఏమన్నా అన్నది తీరంలో ఉన్నట్టుంది. ఎక్కడ ఎక్కడ నా బృందావనం, ఎక్కడ నా గోపికలు, ఎక్కడ నా పిల్లిన గోవి? కమాన్ అర్జునుడి నంబర్ చేత రూపాయి పిల్లల గురించి చెప్పాలి. అలాగే రెడ్డు గాని ఒక చిన్న మాట. ఏంటిది? మన పెదబాబు పరిపిల లక్ష్మితో కలిసి తిరుగుతున్నాడని నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటున్నారు. ఆ విషయం నీకేమైనా తెలుసా? నేను మొత్తం ఈ మేనేజర్ గారికి తెలుసు, కానీ ఎవరికి చెప్పడం. ఎందుకని? వీడి స్వామి భక్తి అలాంటిది. నీ బంద నీకేమీ తెలియదు, అన్ని కోతలుగా వస్తున్నావు. ఇప్పుడు మన పెదబాబు గారు ఈ లక్ష్మి మీద మూలపడ్డారు. ఆ సంగతి నేను కనిపెట్టేశాను, కానీ ఎవరికైనా చెప్పనా? చెప్పను. వీడి స్వామి భక్తి అలాంటిది, కడుపులో దాటుకుంటాడు. ఏంటో కూసం, ఆ లక్ష్మి అంటే మా అన్నీ తిరుగుతున్నాడా? చిచి ఏంటో ఏదో ప్రశ్న, బుద్ధి లేనికి వచ్చినా? ఆ లక్ష్మి ఇంట్లో ఉంటే ఇంట్లోకి, ఫ్యాక్టరీ ఫ్యాక్టరీకి. ఆ పిల్ల ఎక్కడ ఉండేది? పెద్దబాబు గారు వచ్చేసినారు, కానీ ఆ పిల్ల మాత్రం పెద్దబాబు గారు. చిటి పోంది, చిన్నబాబు గారు మీ మూలపడుతుంది. ఈ సంగతి నేను కల్పెట్టేశాను, కానీ ఎవరికైనా చెప్పనే? చెప్పను. ఇది స్వామి భక్తి అలాంటిది, కడుపులో దాచుకుంటాడు. అంతే. నా మనసులోని మాట నీకెంత చెప్పాలనుకున్నాను, నాకు అవకాశం ఇవ్వడం లేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. మీరు చెప్పే సంజాయిషులు, సమాధానాలు నా మనసుకు తృప్తి కలిగించవని మీకు తెలుసు. తెలిసి కూడా మీరు పదే పదే నా వెంట పడటం చాలా అన్యాయం బాబు గారు. నేను పేదదాన్ని కావచ్చు, మీరు భార్య బిడ్డలతో కాపురం చేసుకుంటున్న పెద్ద మనుషులు. మీరు నన్ను ప్రేమించారనడం న్యాయం కాదు, ధర్మం కాదు. ఈ అన్యాయాన్ని జరిపించడం కోసం మీ తమ్ముడు కోరికల్ని కాలరాచి అతన్ని బాధ పెట్టడం మరీ అన్యాయం. అదేమిటి, ఉన్నట్టుండి ఎంత దూరంలో మాట్లాడుతున్నాం? ఏం జరిగింది? ఇంకా ఏమి జరగలేదు, ఇక మీదట జరుగుతుంది. మన కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఎక్కడికి రా బయలుదేరావు? మనశ్శాంతి దొరికే చోటికి. ఇక్కడ నీ మనశ్శాంతికి ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? అయిన వాళ్ళే నా గుండెలో అగ్నిగుండం రాజేశారమ్మా. ఆ బాధకు తట్టుకోలేక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. తమ్ముడు, నీ మనసుకు బాధ కలిగించే పనులు ఎవరు చేశారో చెప్పు, వాళ్ళు ఎవరైనా సరే దండిస్తాను. అలా చేసే అవకాశం లేదు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఆ లక్ష్మిని పెళ్ళాడొద్దని నువ్వు చెప్పిన దగ్గర నుంచి వీడిలో ఏదో మార్పు వచ్చింది. ఇప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోవడానికే సిద్ధమయ్యాడు. ఎరా, ఆ లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి వెళుతున్నావా? అలా జరగడానికి వీల్లేదు. అదన్నిటికీ జరగదమ్మా. ఒకవేళ నేను ఆ పని చేయదలిస్తే అందుకు అడ్డుపడే అవసరం నీకు తప్ప మరెవ్వరికి లేదని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నేను ఇంటి నుంచి వెళ్లిపోవడం పిరికితనంగా పెళ్లి చేసుకోవడానికి కాదు. మరి ఎందుకయ్యా వెళ్ళిపోవడం? ఇక్కడుండే వాళ్ళందరూ నీ మేలు కోరేవాళ్లే తప్ప నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఎవరూ లేరుగా. తమ్ముడు, నీకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి నా ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం జరిగిందో చెప్పు. ఇంతమందిలో చెప్పడం ఇష్టం లేకపోతే నా గదికొచ్చి చెప్పరా? వెనకట్టుకో కసాయవాడు గుర్రం నరుకుతూ నీకే కష్టం వచ్చినా నేను తీరుస్తానన్నాడట. నువ్వు చెప్పే భరోసా కూడా అలాగే ఉంది. నీకొచ్చిన సమస్యలో గుర్రెవరు, కసాయవాడెవరు? ఏమిటి నువ్వు మాట్లాడేది? వదిన, మీ ప్రశ్నతో నన్ను విసిగించకండి. అపకారం జరిగింది నాకైనా, మిమ్మల్ని ఎదిరించే శక్తి లేక నేనే ఓడిపోయి పారిపోతున్నప్పుడు ఈ ప్రశ్నలు పంచాయతీలు అనవసరం. కాదు, నీ మాటలను బట్టి నేనే నీకేదో అపకారం చేసినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు నేను ఏ తప్పు చేయలేదు. ఒకవేళ తెలియక చేసింటే చెప్పు తమ్ముడు, నా తప్పును సరిదిద్దుకుంటాను. అంటే నువ్వు చేసిన ద్రోహం ఏంటో నేను చెప్పాక నీకు తెలీదా? మీ అన్నయ్య నీకు ద్రోహం చేశాడా? మళ్ళీ మరోసారి ఆ మాట అన్నావు. ఏం చేస్తామా, తల్లి కాబట్టి కొట్టవు. అంతేగా, కొట్టమా. నువ్వు నా ఒంటి మీద కొట్టినా, ఆయన గారు నా మనసు మీద కొట్టినా నేనేమి చెయ్యలేను కాబట్టి నా దాన్ని నేను వెళ్ళిపోతాను. వెళ్ళరా, వెళ్ళి గంగలో కలిసి నా నాకు అభ్యంతరం లేదు. కానీ వెళ్ళే ముందు అన్నయ్య మీద నిందులు వేసి వెళ్తే నేను ఒప్పుకోను. చెప్పు అన్నయ్యకు క్షమాపణ చెప్పను. చెప్పకపోతే చంపేస్తాను. తమ్ముడు పడుతున్న బాధ ఏమిటో అర్థం కాకపోయినా ఆ బాధకి నేనే కారణం అని తెలిసి ఇంకా వాడిని బాధపడడం న్యాయం కాదు. మనందరికీ కావాల్సింది తమ్ముడు శ్రేయస్సు, అందుకే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏమిటి నువ్వు అనేది? పెరిగి పెరిగి ఇలాంటి విషయాలు పెను తుఫాను కాకముందే ఎక్కడుండవలసిన వాళ్ళు అక్కడ ఉండడం మంచిది. బాబు, అమ్మా శారద, నేను బ్రతికుండగా నా బిడ్డలిద్దరూ విడిపోతారని నేనేనాడు ఊహించలేదు. కానీ ఆ దురదృష్టం ఇప్పుడు పట్టింది. నీ వల్ల వీడికి ఏదైనా ద్రోహం జరిగిందనుకుంటే అందులో నాకు భాగం ఉండే ఉంటుంది. పదండి, మీతో మాకు నేను వస్తాను. తమ్ముడిని నువ్వు విడిచి నువ్వు విడిచి వెళ్ళిపోతే వాడి మనసు బాధపడుతుంది. నువ్వు ఎక్కడున్నా మీ కళ ముందే ఉంటావమ్మా. వెళ్ళిపోతున్నాను.
ఆ రోజు నన్ను బయటికి పంపిస్తావా? ఈ రోజు నీ బతుకేమైందిరా? నా ఆశయం అంచెలంచెలుగా నెరవేరుతుంటే నవ్వకుండా ఏం చేయమంటావు గౌరీ? నా గుండెల్లో రగులుతున్న ప్రతీకార జ్వాల ఇప్పుడిప్పుడే చల్లారుతుంటే సంతోషించకుండా ఏం చేయమంటావు? మీ దృష్టిలో దేవుడైన పెద్దబాబు గారిని ఆలయం నుంచి బయటికి ఎంటగలిగాను. ఆలయం నుంచి బయటపడిన దేవుడి విగ్రహం అది పూజకి నోచుకోకుండా అది కేవలం రాతి బండేరని అందరూ కాలుతో తొక్కిన రోజున అప్పుడే నా ధ్యేయం నెరవేరిపోతుంది. నీకు నిజమేమిటో చెప్పాలని ఎంత ప్రయత్నించినా వినకుండా నీ అబద్ధాలతోనూ బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు. నా మీద కక్షతోనూ రాజేసిన అగ్నిజ్వాలకి మా అన్నదమ్ములను మొత్తం ఆవుతైపోయింది. గర్వంగా గౌరవంగా తిరిగే ఊళ్ళు నిందలో నిష్ఠురాలు భరించాల్సిన దుస్థితి కలిగించావు. ఎవరి కర్మకు ఎవరు కర్తలు విజయ్? కొంతమంది పాపాత్ములకి బ్రతికుండగానే ప్రాయశ్చిత్తం జరుగుతుంది. నేను పాపమంటూ చేస్తే ప్రాయశ్చిత్తానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నీ విషయంలో నేను పాపము చేయలేదు, మోసం చేయలేదు. నిన్నే కాదు, ఈ ప్రపంచంలో ఎవరిని ఎప్పుడూ వంచలేదు. ఈ విషయం ఎవరడిగినా చెప్తారు. నాకు పావు కొంతమందికి నాగదేవత, కానీ అది చాలా మందికి విష జంతువు. అది దేవత కాదు, కేవలం క్రూర జంతువు అన్న విషయం దాని చేత కాటు తిన్న వాళ్ళకే తెలుస్తుంది. నువ్వు నన్ను ఎన్ని దిక్కుపొడిచినా నేను చెప్పే విషయం ఒకటే రాధ. ఆనాడు మీ నాన్నగారిని ఎదిరించైనా సరే నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో మీ ఇంటికి వచ్చాను, కానీ నువ్వు రైలు ప్రమాదంలో చనిపోయావని మీ నాన్నగారు చెప్పారు. ఆ విషయం పోలీసులు ధృవపరిచారు. వెరీ గుడ్, వండర్ఫుల్. నేను చనిపోయానని ప్రచారమైన ఒకే ఒక అబద్ధంతో నువ్వు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చేయడం నిజంగా నీ తెలివితేటలకు నిదర్శనం. అంటే నేను కావాలనే నిన్ను మోసం చేసి అబద్ధపడానంటావా? కావాలనే మోసగించేవో లేక అనుభవం చేసిన ఆడదంటే పారిపోయిన అగ్గి పుల్లగా భావించి దగా చేసేవో నాకు తెలియదు. కారణం ఏదైనా నాశనమైంది నా జీవితం. నా జీవితం మీద దెబ్బ కొట్టిన నిన్ను క్షణ క్షణం మానసికంగా చిత్రహింస పెట్టాలని ఇక్కడికొచ్చాను. నువ్వు చేసిన ద్రోహానికి ఆ దేవుడు నిన్ను క్షమించొచ్చు, చట్టం నిన్ను క్షమించొచ్చు, కానీ అన్యాయమైపోయిన ఒక ఆడదాని ఉసురు తగిలి నువ్వు నీ భార్య పిల్లలు సర్వనాశనం కాకపోతే నేను ద్రోహిణి కాకపోయినా నీ ఆవేశం నన్ను పిచ్చివాణి చేసింది. నా బిడ్డతోడుగా నేనే పాపం చేయలేదు, కానీ నువ్వు నా భార్య బిడ్డలు నాశనం కావాలని కోరుకున్నావు. నీ పాపానికి నిశ్చయత లేదు. బావా ఎలా ఉంది? బావా సమ్మగుంది. కాఫీ తాగు బావా. చేయలేవడం లేదు, నువ్వు తాపిద్దు. తాగిస్తాను. గంగా, ఎప్పుడు నువ్వు ఇలాగే నీ చేత్తోనే తాపిస్తుండవి. అలాగే బావా, నాకు ఇప్పుడు దోషం పోయిందిగా నిన్ను చేసుకొని. నేను ఇక్కడే ఉండిపోతాను. ఆహా, ఎంత మంచి మాట చెప్పావే. సరే, నువ్వు ఒప్పుకున్నావు, మీ అక్క ఒప్పుకుందా? ఒప్పుకుంది బావా. ఎక్కడా గతి లేకపోతే అక్క మూడే దిక్కని అక్కే చెప్పింది. అక్కడ కొట్టకే నొప్పి తల్లి లక్ష్మీదేవి, కొత్త పిల్లం వస్తుంది, ఆ కోతి విషయం తలకెక్కకుండా చూడమ్మా. భయపడకయ్యా, దానికి విరుడుందట, నేను కనుక్కున్నాను. ఏమిటో? మళ్ళీ కోతిని కరిచినా కోతి లాంటి మనిషినే కరిచినా ఇవన్నీ తగ్గిపోతాయి. బాబో, ఈ కోతి మాత్రం వద్దు, ఈ ఊళ్ళో కోతి లాంటి మనిషి ఎవరున్నారబ్బా? బాబోయ్, ఆ డాక్టర్ వస్తున్నాడు. వాడు డాక్టర్ కాదు, తోకలేని కోతి. వాడిని కలిసి పోలా. ఏమయ్యా గంగా, నేను కలిసి వాడిని పట్టుకుంటాను, నువ్వు వచ్చి కలిసి రావే. వాడు భర్త పడదు. డాక్టర్ కషాయ గారు, నమస్కారం. నమస్కారం. మీ ఆయన ఎక్కడా ఉన్నారు? కోతి కరిచిందని తెలిసి మొందివ్వడానికి వచ్చాను. చాలా సంతోషం, రండి కూర్చోండి. అలాగే కూర్చోండి, కూర్చోండి. ఉప్పు ఊరగాయ కూడా ఉంది. వేయమంటారా మాత్రం తీసుకుంటారా? కారం ఉప్పు ఊరగాయ తిన్న తర్వాత
అప్పుడు ఎందుకు పట్టుకున్నామంటే కోతిలాగా ఉండే మనిషిని కరిస్తే నాకెక్కిన కోతి విషయం తగ్గుతుందట. అందుకని మీరు నేను గర్వాలి. నన్ను ఆపరేషన్ చేస్తావా? నన్ను ఆపరేషన్ చేస్తావా? అమ్మయ్యా వదిలేదు కోతిపీడ. గౌరీ ఏంటయ్యా? గంగా అబ్బా ఇప్పుడు ఎంత బాగుంది. సాక్షాత్ ఈ శివయ్య కైలాసం అని ఉంటుంది. రండి ఇద్దరూ ఒకే గదిలోకి రండి. గృహాణ మంగళం దీపం త్రైలోక్యం శివిరాప ఆరతి ప్రసాదాలు తీసుకోండి అమ్మా. ఏమిటో వదినా, పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారు గాని మన పెద్దబాబు చేస్తున్న పని చూస్తుంటే ఈ శారదమ్మ చేసే పూజలకి ఏం ఫలితం దక్కదన్న అనుమానం వస్తుంది సుమా. మన పెద్దబాబు ఏనాడైనా మరో ఆడదాని వైపు కన్నెత్తి చూశాడా? ఈ లక్ష్మి వచ్చి పనిలో చేరింది, ఇతగాడు దాని మోజులో పడిపోయాడు. ఇందులో అతగాడు తప్పే ఉంది. అతగాడు డబ్బది చూసి ఆ లక్ష్మి ఇతగాడిని గ్యాలనిస్తూ లాగిస్తుందంట. అది గ్యాలనిస్తే మాత్రం తమ్ముడికి చేద్దాం అనుకుంటున్న పిల్లతో ఇతగాడు అలా చేయొచ్చా? అయినా మనకెందుకు లేదు, అన్ని పెద్ద ఇంటిస్తాయి. వీళ్ళే కాదమ్మా ఊరంతా ఈ విషయమే చెప్పుకుంటున్నారు. అమ్మా అయ్యగారు మచ్చలేని శ్రీరాముడు అయితే ఆ లక్ష్మి మాత్రం మాయలాడి సోర్పడకలాగా దాపురించిందమ్మా. అయ్యగారు ఉప్పు తిని బ్రతుకుతున్న నాకే ఇంత బాధగా ఉందే. అలాంటిది బాబుగారినే దైవంగా భావించే మీరెలా భరించగలరమ్మా? అమ్మా అమ్మా ఎవరు నువ్వు? ఆనందరావు గారి కోడల్ని. ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు? నన్ను మీ ఇంటి కోడల్ని చేసుకోవాలని మీరేగా ఆ రోజు పెళ్లి చూపులకొచ్చారు? మర్చిపోయారా? మాటలతో నన్ను మభ్యపెట్టాలని చూడకు. నిజం చెప్పు, ఎవరు నువ్వు? మీ ఫ్యాక్టరీలో కూలిదాన్ని. కూలిదానివి కాదా, నా కాపురం కూల్చేదానివి. అలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. మా ఆయన మీద ఒలవిసిరి ఆయన్ని దోచుకోవాలని చూస్తున్నా. అందుకే ఆయన్ని పదే పదే నీ వెంట తిప్పుకుంటున్నావు. తిప్పుకుంటే తిరగడానికి మీ ఆయన బొంగరవో కాదు, అలా తిప్పుకోవడానికి నేను బజార్ మనిషిని కాదు. కాకపోతే ఊరంతా ఎందుకు పుకార్లు లేవదీస్తున్నావు? దేవుళ్ళంటే ఆయనకి ఎందుకు తలవంపులు చేస్తున్నావు? ఆయన పాదాలకు నమస్కరించిన వాళ్ళని చూశాను, కానీ ఆయన పెడత్రవను పట్టాడని విమర్శించే వాళ్ళని ఇంతవరకు చూడలేదు. ఇదంతా దేనికి చేస్తున్నావు? డబ్బు కోసమా? కాదు, పగ. దేవుడి మీద రాక్షసులకి తప్ప మరింకెవరికి పగుండదు. అయినా ఆయన మీద నీకు పగుందంటే ఆయన నీకే అపకారం చేశారని. దేవుడు దేవుడు అంటున్న నీ భర్త నీ దృష్టిలో దేవుడు కావచ్చు, కానీ నా దృష్టిలో దుర్మార్గుడు, మోసగాడు, ప్రేమనే పేరుతో జీవితాల్ని నాశనం చేసిన రాక్షసుడు. ఆయన గురించి చెడుగా ఇంకొక మాట మాట్లాడావో నీ రక్తం కళ్ళ చూస్తాను. దేవుడి మీద బురద చల్లితే చల్లిన వాళ్ళకి పాపం చుట్టుకుంటుందే తప్ప దేవుడు ఎన్నడూ మైలపడిపోడు. ఆయనది ఎంత విశాలమైన హృదయమో నాకు తెలుసు. ఆ విశాల హృదయంలో ఎంత విషం ఉందో నాకు తెలుసు. అంటే ఆయన నీకేమైనా ద్రోహం చేశారా? మామూలు ద్రోహం కాదు, ఒక నిండు జీవితాన్ని సమూలంగా నాశనం వేయటంత ద్రోహం చేశాడు. ఏమిటా ద్రోహం చెప్తే తట్టుకోగలవా? తట్టుకునే గుండె నిబ్బరం నాకుంది. ఎందుకో తెలుసా? ఆయన మనసు నాది, ఆ మనసులోని ప్రేమ నాది, ఆ ప్రేమతో నిండిన ఆయన జీవిత సర్వస్వం నాది నాది నాది. నీది నీది అనుకుంటున్నది ఏది నీది కాదు శారదా, నాది. నువ్వు ఏ ఇంటి కోడలిగా ఇంత దర్పంతో మాట్లాడుతున్నావో ఆ ఇంటి స్థానం నాది. ఎవరి సర్వస్వం అయితే నీది నీది అని మురిసిపోతున్నావో ఆ సర్వస్వం నాది. నీ దృష్టిలో దేవుడుగా ఎదిగిపోయిన విజయ్ కుమార్ మొదట నా భర్త, నన్ను మోసం చేసిన తర్వాతే నీ భర్త. మీ ఆయన నా జీవితం మీద కొట్టిన దెబ్బ కంటే ఇదేమి ఎక్కువ కాదులే. ఆయన భార్యగా నువ్వు ఆవేశపడ్డంలో అర్థం ఉంది, కానీ నేను చెప్పింది విన్న తర్వాత ఆయన చేసిన మోసానికి నేను కక్ష తీర్చుకుంటున్నానో శిక్ష అనుభవిస్తున్నానో నీకే తెలుస్తుంది. విజయ్ నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం, ఒకరినొకరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం.
పెళ్లికి ముందే నేను గర్భవతిని అయ్యాను. మా పెళ్లికి మా నాన్నగారిని అడిగితే ఆయన ఒప్పుకోలేదు. అయినా విజయ్ కోసం నేను ఇల్లు విడిచి ఆయన ఇంటికి వెళ్తే అప్పటికే ఆయనకి ఏడాది క్రితం పెళ్ళైందని నాకు తెలిసింది. పెళ్ళైన వాడు నాతో ప్రేమ నటించడం మోసం కదా. ఏమండి, నేను విషయం అడుగుతాను, నిజం చెప్తారా? ఏమిటి సార్ అంత ఆవేశంగా ఉన్నావు? ఏమిటా విషయం? మీ భార్య విషయం. నా భార్య విషయం? నీ గురించి నేను నిజం చెప్పడం ఏమిటి? నేను అడుగుతున్నది నా గురించి కాదు, ఆ లక్ష్మి గురించి. చూడండి, మిమ్మల్ని దేవుడి మీద ప్రమాణం చేయమని, ఎందుకంటే నా దృష్టిలో మీరే నా దేవుడు. మీకు నాకు ప్రాణం మన బాబు, వీడి మీద ప్రమాణం చేసి చెప్పండి, ఆ లక్ష్మి ఎవరు, ఆవిడికి మీకు ఉన్న సంబంధం ఏమిటి చెప్పండి. ఎందుకండి అలా మౌనంగా ఉన్నారు చెప్పండి? ఆ లక్ష్మి ఎవరో మీకు తెలియదని చెప్పండి. ఆ లక్ష్మికి మీకు ఏ సంబంధం లేదని చెప్పండి. ఆమె చెప్పిన ప్రేమ కథంతా ఒట్టి కట్టు కదేనని చెప్పండి చెప్పండి. నువ్వు విన్నది కట్టుకథ కాదు సరదా, నిజమే. అవును సరదా, తెలియకుండా నువ్వు తెలుసుకున్నప్పుడు చెప్పుకున్న విషయమైనా నీకు చెప్పక తప్పదు. లక్ష్మి పేరుతో ఇక్కడికి వచ్చిన ఆ వ్యక్తి ఒకప్పుడు కాలేజీలో నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న రాధ. అంటే ఆ లక్ష్మి చెప్పిందంతా నిజం సరదా? మేము చదువుకుంటున్న రోజుల్లోనే ఇద్దరం ప్రేమించుకున్నాం. చదువుకొని ఇదిగో ఇలా మాటి మాటికి డిస్టర్బ్ చేసా అంటే దూరంగా వెళ్ళి చదువుకుంటాను. పరీక్షలు దగ్గరపడుతున్నాయి. విజయ్, నిన్ను కుట్టింది నేను కాదు, మీ మరగలు అడుతుడు. మరగల పిల్ల అక్కను కూడా కుట్టినట్టుందే, ఉండు ఎక్కడ కుట్టే చూద్దాం. చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా లోపల ఉన్నాయి. ఉండు ఉండు, అలాగే లెక్కనే పెడతాను. ఇదిగో అలా పెడతాం, ఎక్కడ తగులుకుంది లంకే బిగుసుకుంటది ఇంకా, తగులుకుంది లంకే అర బిగుసుకుంటది ఇంకా, లంకెలో చిక్కాక భయం ఎందుకే, వలపు డొంకలో పడ్డాక దిగులెందుకే, లంకెలో చిక్కాక భయం ఎందుకే, వలపు డొంకలో పడ్డాక దిగులెందుకే, తగులుకున్న లంకే బిగుసుకున్నది ఇంకా, thank you.
చూపుతోనే నీ చుక్క నడుము గిచ్చ జాజి బల్లపులన్నీ జల్లేసి దంటకొచ్చ బయట తాటు చూసి నే పొంగులెల్లో తెచ్చ పాల బొంగు మీద మురి పాల ముద్దులిచ్చ కన్ను కొట్టి మీదికొస్తే నా కన్నే బిగుసుకుంట దింక తగులుకుంది లంకె ఆ బిగుసుకుంట దింక లంకెలో చిక్కంది బతికెందుకు వయసు కంకెలేసే వేళ రగడెందుకు పరిమళ్ళించే నా సోకు గుండెత్తి పోయేదమ్మో పొద్దున్నే బొద్దుకి పోయేదమ్మో ఎల్లు వచ్చినా ఏరు గట్టు దాటినా నీకు గుడ్డు దాగునా కట్టు చెదిరెను పిచ్చి ముదిరెను వలపులే వాయిదా వేసేయకు అరే వలపులే వాయిదా వేసేయకు లంకెలో చిక్కాక భయం ఎందుకు పలపు డొంకలో పడ్డాక దిగులెందుకు అదే లంకెలో చిక్కాక భయం ఎందుకు పలపు డొంకలో పడ్డాక దిగులెందుకు అప్పటికి మా చదువులు పూర్తయి పెద్దవాళ్ళ అంగీకారంతో మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం మా పెళ్లికి రాధ తండ్రి అంగీకరించలేదని రాధ నాకు ఫోన్ చేసింది పెద్దవాళ్ళని ఎదిరించైనా సరే మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం నేను ఇంటి నుంచి బయలుదేరుతుండగా రాధ మంచిది కాదని నేను అనడం లేదు బాబు కానీ ఆ భానుజీ మానవత్వం లేని దుర్మార్గుడు పెద్ద కూతురు ఎవరినో ప్రేమించినందుకే కన్న కూతురిని కూడా చూడకుండా ఆ అమ్మాయిని అబ్బాయిని దారుణంగా హత్య చేసిన దుర్మార్గుడు మనకి సంబంధం వద్దు బాబు క్షమించమ్మా నీ మాట నేనేనాడు కదలేదు నా మీద నమ్మకంతో తండ్రి మాట కాదని బిల్లు విడిచి నా కోసం ఎదురు చూస్తున్న రాధకు నేను ద్రోహం చేయలేను పోసుగా అడిగా తిరిగి అడిగా పట్టలేను ఈ విషయంలో నన్ను అడ్డుపెట్టాను ఏమయ్యా నేను అవతల ఒడ్డుకు త్వరగా వెళ్ళాలి అర్జెంటుగా పడవగట్టు పిచ్చోళ్ళ ఉన్నాయా రాత్రి పట్టు వర్షానికి గంగమ్మ తల్లి ఎరేసిపోతుంది ఇప్పుడు తట్టానికి అవదు నీకెంత డబ్బు కావాలని ఇస్తా మా ప్రాణాల కంటే మీ డబ్బు పెట్టి బాబు మా ఊరు అవతల ఒడ్డునే ఉంది ఏరు మాంచి పోటు మీద ఉంది కానీ నేనే వెళ్ళటం మానేశా నా మాట మీద రేపు రండి ఏమైనా సరే నేను ఇప్పుడే వెళ్ళాలి గుండెలో పెట్టి చచ్చిపోతున్నాడే ఏటి బాబు గారు ఇప్పుడు ఎట్టా ఉంది నేను గుర్తున్నానా ఈ కాపీ తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మేలు జన్మలో మర్చిపోలేను దాంది ఉందిరే బాబు గారు ఆ సరే కానీ ఏటంత కొంపలు మురిపోయి పని వచ్చిందని బాబు వెనక ముందు చూడకుండా ఏటో గెంతేశారు
అదంతా ఓ పెద్ద కథ. అవును, నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఎంత చెప్పింది? నిన్న తీసుకొచ్చాడు. మై గాడ్, అయితే వెంటనే వెళ్ళాలి. బాబు గారు, ఇంకా నీరసం తగ్గలేదు, ఇప్పుడు ఎలా వెళ్తారు? ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి తీరాలి. బాబు, రాధ ఇక్కడ లేదు. సార్, నా పేరు విజయ్ కుమార్. ఓ, విజయ్ అంటే నువ్వేనన్నమాట. రాధ ఏమైందో తెలియక ఇక్కడికి వచ్చావా? నా కోసం బయలుదేరుతున్నాను ఫోన్ చేసింది. కానీ నిన్ను పెళ్ళాడితే అది నువ్వు నా చేతిలో చస్తారని భయపడి నిన్ను రక్షించడం కోసం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. రాధ ఆత్మహత్య చేసుకుందా? అది అన్నట్టుకి జరగదు, నేను నమ్మను. కన్న తండ్రిగా నేను శవాన్ని గుర్తుపట్టినప్పుడు ఈ నమ్మకాలతో నాకేం పని? రాధ చనిపోయి అందుకు నేను బాధపడటం లేదు. కూతురు పోయినా వంశగౌరవం నిలబడినందుకు సంతోషిస్తున్నాను. కానీ ఈ దురంతానికి కారణమైన నువ్వు కూడా చచ్చి ఉంటే నేను మరింత సంతోషించేవాడిని. సార్, గెట్ అవుట్, గెట్ అవుట్. అయ్యా, ఈ విజయ్ బతికుండటం నేను చూడకూడదు. అలాగనే కలం దగ్గర దొరికిన వస్తువులను బట్టి ఆ అమ్మాయి తండ్రి చనిపోయింది తన కూతురు అని నిర్ధారణ చేసినప్పుడు ఇంకా ఎటువంటి సందేహాలకు ఆస్కారం లేదండి. ఇన్స్పెక్టర్, సమస్యలకు భయపడి ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదండి రాధ. కారణం ఏదైనా కావచ్చు, ఆధారాలన్నీ రాధ ఆత్మహత్య చేసుకుందని నిరూపిస్తున్నాయి. షీ డెడ్. జరిగిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు బాబు గారు, కాస్తంత గుండె నిపుణం చేసుకోవాలి. రెండు పదం ఎవరా మీరు? మేము భానుజీరావు గారి మనుషులం. వాడిని ముక్క ముక్కలు చేసి మా అయ్యగారు తీసుకురమ్మని అప్పుడు తక్కువ. నా ప్రాణాలు రెండుసార్లు కాపాడు, నీ రుణం ఈ జన్మలో తెచ్చుకోలేను. మేము తల్లి తండ్రి లేని వాళ్ళు. నా చెల్లి ఆయన నేను కూడా దిక్కులేని దాని చేసి వెళ్ళిపోతున్నాను బాబు. వేసినప్పుడు హోటల్ కి ఎందుకు వస్తారు? అందుకే మేము వచ్చాం. నార్మయ్య, మర్యాదగా బయటకు వెళ్ళండి. ఆ విజయ్ గారితో సరసం అడగాలేంది? మాతో ఆడితే తప్ప. ఆ
మీరు నన్ను రక్షించిన రక్షణ లేని ఈ బ్రతుకు నిందలు తప్పు. నిందలు పడుతూ జీవించే కన్నా మత్త లేకుండా మరణించడమే మంచిది. అందుకే నా తావు నేనే వెతుక్కుంటున్నాను. నీ మీద నిందలు వేసిన మనుషులు మంచి నీ మెళ్ళో తాళి కట్టి నేను నాదాన్ని చేసుకుంటాను. అవును శారద, మీ అన్నయ్య చేసిన త్యాగానికి నన్ను ఈ విధంగా అయినా రుణం తెలుసు. ఇప్పుడు చెప్పు శారద, రాధకు నేను ద్రోహం చేశానంటావా? నేను చేసిన ద్రోహాన్ని దాచిపెట్టి నిన్ను మోసం చేశానంటావా? లేదండి, మా ఇద్దరిలో మీరెవరికీ ద్రోహము చేయలేదు, మోసము చేయలేదు. ఆ విషయం రాధ నమ్మకపోయినాను, నమ్మితే నాకంతే చాలు. ఏమండి, మీరు పెడత్రోవలో నడుస్తున్నారని విని ఆవేశంతో రాధను అడిగాను. ఆమె చెప్పిన దాంట్లో నిజానిజాలు తెలియక ఆమెను కొట్టాను. రాధ చెప్పినట్టు ఆమె ఉండవలసిన స్థానంలో నేనున్నానే తప్ప నా స్థానాన్ని ఎన్నడూ తను దోచుకోవాలని చూడలేదండి. అవునండి, రాధ పడుతున్న బాధలో అర్థం ఉంది. విధి మీ ఇద్దరిని ఎలా విడతీసిందో తెలియక ఆమె మిమ్మల్ని అపార్థం చేసుకోవడంలో న్యాయం ఉంది. నిజానిజాలు తెలియక తను మీ మీద పగబట్టడంతో ఇన్ని అనర్థాలు జరిగాయి. ఇక మీద ఇలాంటివి జరగనివ్వను. జరగటానికి వీల్లేదు. ఏదో విధంగా నేనే నచ్చ చెప్తాను. నచ్చ చెప్పి ఒప్పించడానికి తను కోల్పోయింది మరోటి మరోటి కాదండి. ప్రేమించి పెళ్లాడాలనుకున్న వ్యక్తిని. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? రాధని ఇక్కడికి తీసుకురండి. శారద. అవునండి, మీ భార్యగా ఇది నేను భరించలేని పని అయినా ఆమెకు దక్కవలసిన వ్యక్తితో జీవితాన్ని పంచుకున్న భాగస్వామిగా చెప్తున్నాను. రాధ నేనే ఇక్కడికి తీసుకొస్తాను. అవునండి, ఇది నేను ఏ ఆవేశంలోనూ చెప్తున్న మాట కాదు. మనస్ఫూర్తిగా ఆలోచించుకుని నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను. బాబు, బాబు. అమ్మా, ఏమైందమ్మా? దేవాలయ లాంటి ఇంటిని మీ తమ్ముడు ఓ సాని పంపగా సారాయి దుకాణంగా మార్చాడ్రా. వాడికి తోడు మీ మావయ్య. వాడి దుర్బుద్ధులన్నీ వీడికి వంట పట్టించాడు. అదేమిటని అడిగితే అలా అడిగే హక్కు నాకు లేదు పొమ్మన్నాడు. ఇంకా నరకంలో ఉండలేక వచ్చేశాన్రా. తమ్ముడు సంగతి నాకు తెలుసు. మామయ్య వాడిని చెడగొడుతున్నాడు తప్ప తమ్ముడు మాత్రం చెడవాడు కాదు. నేను వెళ్ళి మాట్లాడేస్తాను. వెళ్ళదు, నువ్వు వెళ్ళదు బాబు. పర్వాలేదమ్మా, పదమ్మా. శారద, అమ్మని తీసుకెళ్ళండి. చెంగు రంగు పొంగు అన్ని దోస్తానంటావా?
పడకింటి పందెల్లోనో పథకాలెన్నో గెలిచాను. చింతామణి సినిమా చూసి చిటకాలెన్నో నేర్చాను. పడకింటి పందెల్లోనో పథకాలెన్నో గెలిచాను. వారాల గొడవే మాని వర్గాలు అసలే మర్చి నేనింటి వచ్చాను. వారాల గొడవే మాని వర్గాలు అసలే మర్చి నేనింటి వచ్చాను. చుట్టాల్ని సినిమా పంపి పక్కల్ని పడుకోబెట్టి ఎన్నెన్నో సేవలు నీకు చేయలేదా, ఎన్నట్లో సన్న జాజీ పెట్టలేదా, ఎన్నెన్నో సేవలు నీకు చేయలేదా, ఎన్నట్లో సన్న జాజీ పెట్టలేదా, చెప్పి మాట వింటావా, చేత చెయ్యి వేస్తావా, చెప్పే మాట వింటావా, చేత చెయ్యి వేస్తావా, చెప్పావత్తు పెట్టావత్తు చలమే చేస్తావా, చెంగు రంగు పొంగు అన్ని దోస్తానంటావా, చెప్పే మాట వింటావా, చేత చెయ్యి వేస్తావా. I see you get out. తాగి తందరాడడానికి ఇది ఇల్లు అనుకున్నారా, క్లబ్ అనుకున్నారా? అలా అడగడానికి నువ్వే వాడేవి అని అడగలు. షట్ అప్. నా తమ్ముడిని రొంపిలోకి తిప్పింది చాలక, నా మీదకి రెచ్చగొడుతున్నావరా ఇడియట్. మిస్టర్ విజయ్ కుమార్, ఆ అనుబంధం ఏనాడో తెగిపోయింది. అది మాట అంటే తమ్ముడు, ఇది దేవాలయం లాంటి ఇల్లురా. దేవుళ్ళు లాంటి నాన్న పోయినా దీన్ని పవిత్రత తెరలేదు. దేవతలాంటి అమ్మ కూడా ఎవరి చేత ఎప్పుడూ మాటపడలేదు. ఎందుకు అలా బాధపడిపోయి వీడో పెళ్లి కాని కుర్రాడు, వీడో కాంతామణితో కాలక్షేపం చేస్తే మీ ఇంటి పరువు ప్రతిష్ట కాకినాడ చెరువులో కలిసిపోతున్నట్టున్నావు. మరి నువ్వు పెళ్ళైన వాడివి, పెద్ద మనిషి, నువ్వు ఆ లక్ష్మి చుట్టూ చక్కెర్లు కొడుతుంటే అప్పుడు ఇంటి పరువు ఏట్లో కలిసినట్టు అని అడగలడు. నా ఇంటికి వచ్చి నా మనసు మీద చేయి చేసుకుంటే నేను ఊరుకాను విజయ్ కుమార్. తమ్ముడు అలా పిలవద్దని మరోసారి చెప్తున్నాను. ఇది నా ఇల్లు, నా ఆస్తి, నా ఇష్టం. నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను, తాగి తందరగాడతాను. అడగడానికి నువ్వు, నేను ప్రేమించిన లక్ష్మి నువ్వు కోరుకున్నప్పుడు నేనేమని అడిగానా? తమ్ముడు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఆ లక్ష్మి నేను. మరి ఇంకేం చెప్పదు, వెళ్ళవు, గెట్ అవుట్. నిన్ను కూడా ఇంట్లోని చిగ్గంటి వేసే రోజు వస్తుందని ఆనాడే చెప్పాను. ఇప్పుడు అవకాశం నాకు వచ్చింది. మర్యాదగా వెళతావా, మెడబెట్టి గెంటమంటావా? ఇంకా ఆలోచిస్తావే, వెళ్ళ. శభాషల్లుడు మామకు తగ్గాలడు అనిపించుకున్నాడు. నమస్కారం అండి. రారా. ఏం సార్, మన వాళ్ళు అందరూ పిసును పడిచోయా పిసును పడిచోయా అంటారు. ఈ రోజు మీ మొక్కల్లో ఎంత ఆనందం, ఎంత చిద్విలాసం. అవును గురు గారు, మిమ్మల్ని చిన్న సలహా అడగాలనుంది. ఆడవాళ్ళు వశం అవ్వాలంటే మీరు ఏదైనా శ్రీకృష్ణుల్లాగా ఫ్లూట్ గారిని క్లారినెట్ గాని వాయిస్తారా? మరే ఆడవాడిని వశం చేసుకోవాలనుకుంటే ఫ్లూట్ హార్మోనియములు ఏం వాయించక్కర్లా. మూరెడు పువ్వులు జడలో పెట్టు, ఇంత హల్వా నోట్లో పెట్టు, ఏ ఆడదైనా నీ వశం అవుతుందిరా. వస్తాను సార్ మహానుభావులు. అలాగే పొరంబోకు వెధవ, వేలెళ్ళు లేడు వీడికి అమ్మాయిలు, పెద్ద చిన్న లేకుండా నన్నే అడుగుతాడా? వీడు ఎక్కడో తింటాడు. ఎన్ని గుండెలు రా నీకు, ఎంత ధైర్యం రా నీకు, వేరేడంత లేవు. మొదట స్టెప్ సచ్చులాడా, నాకు హల్వా తీసుకొచ్చిస్తాడా, రెండు మూడుల పువ్వులు తీసుకొచ్చి చాలా అడుగుతాడా? సున్నం పెడతా మహా, నువ్వు నీకు అమ్మాయి కాదురా, నిన్ను బంగారం నాటి చీపు దాసం అయిపోతుంది. అసలు ఏం జరిగింది వీడా? వాడు ఏం చేశాడు తెలిసే నీకు? సరాసరి లోపలికి వచ్చి హల్వా ఇచ్చి పువ్వులు ఇచ్చి వస్తావా అని ఉండవమ్మా. అసలు ఈ చోక చెప్పిన మీ ఆయన గారా? చెప్పాను అనుకో, నా పిల్లమే దొరికిందా? రే నువ్వు గురువుకు పంగనామాలు పెట్టే రకం రా, నిన్ను చీపురుతో కాదు చెప్పు తీసుకుని కొట్టాలా. కానీ కొట్టను, ఇవి అరిగిపోతాయి. కొట్టాల్సింది వాడిని కాదయ్యా, నిన్ను. నువ్వు లోపల పడి నీ పని చెప్తాను. హగలే పోరా. గురుగారు ఈ రోజు నా టైం బ్యాడ్, రేపు వదిలి పెడతాను అనుకున్నారా? అమ్మా పక్క విధులకి వెళ్ళి ట్రై చేస్తాను. అమ్మా వీడు రేపు మిమ్మల్ని కూడా ట్రై చేయొచ్చు, కాదు చూసుకోండి. ఏమిటి గౌరీ? బాబు గారు లేరమ్మా? ఆయన లేరు. ఏమిటి విషయం? మన లక్ష్మిని ఎవరో దొంగ తెచ్చిన వాళ్ళు ఎత్తుకుపోయారమ్మా. ఎవరికి ఎలా తెలుసా? వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ లక్ష్మిని ఎక్కడ దాచారో నాకు తెలుసమ్మా. అలాగా పదండి, తయ్యబడదా. అలా గౌరీ.
దారుణం జరిగిపోయింది. ఏం జరిగింది మావయ్య? నీ అన్నయ్యే నీ లక్ష్మిని కిడ్నాప్ చేయించాడు. నా లక్ష్మిని కిడ్నాప్ చేయించాడా? అవును బాబు. లక్ష్మణ్ నలుగురు రౌడీ లాక్కెళ్ళడం నా కళ్ళారా చూశాడు. బాబు మధ్యలో వాడేం చేశాడయ్యా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పగ ప్రతీకారము నెరవేరాలంటే మీ అన్నయ్యను ఎదిరించు, ఆ లక్ష్మిని సాధించు. అలాగే లక్ష్మిని తగ్గించుకోవడానికి నేను ఏమైనా చెప్పాలి. రోడ్డుతో చెప్పడం వెధవ లక్షణం, నీరుతో చెప్పడం వీర లక్షణం. చేతిలో గన్నుంది, గుండెల్లో దమ్ముందా? ఉందో లేదో ఇప్పుడే నిరూపిస్తాను. ఎక్కడ విజయ్ కుమార్? ఊరవతల కొండ మీద ఉన్నాడు. అంతే గురు. ఏం చేస్తున్నారా ఇక్కడ? ఏం చేయట్లేదమ్మా. తలపియండ్రా, తీయండ్రా ముందు. రాధా రాధా, అయ్యో ఎంత పని జరిగింది. మీ భార్య భర్తల నాటకం బ్రహ్మాండంగా ఉంది. నాటకం కాదు రాధా, ఆయన నువ్వు అపార్థం చేసుకున్నావు, నేను అపార్థం చేసుకున్నాను. కానీ నువ్వు అనుకున్నట్టు ఆయన దుర్మార్గుడు కాదు. ఆనాడు నా ప్రేమతో చెలగాటవాడి, ఈనాడు నా ప్రాణాలు తీయాలనుకున్నవాడు దుర్మార్గుడు కాక మహానుభావుడు అవుతాడా? లేదమ్మా, ఆనాడు మీ ప్రేమతో చెలగాటమాడింది విజయ్ కాదు, నేను. మీరా? అవునమ్మా, మా పెద్ద బాబు నువ్వు ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారని విజయ్ నాతో చెప్పాడు. కానీ మీ నాన్నగారి సంగతి తెలిసిన నేను ఆయన రాక్షసత్వానికి మా విజయ్ ఎక్కడ బలైపోతాడో అని భయపడ్డాను. ఆ భయంతోనే విజయ్ని కలుసుకోవడానికి నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు వాడికి అంతకుముందే పెళ్ళి అయిపోయిందని అబద్ధం చెప్పాను. అప్పటి నువ్వు గర్భవతివని నాకు తెలియదమ్మా. తెలిసి ఉంటే నీకు నీ బిడ్డకి ద్రోహం చేసి నేనెంత పాపానికి ఒడికట్టుకునేదాన్ని కాదమ్మా. అవును రాధా, ఆయన ఎంతో కష్టపడి వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చారట. కానీ నువ్వు రైలు ప్రమాదంలో చచ్చిపోయావని మీ నాన్నగారు చెప్పారట. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరితో విధి మీతో ఆడుకుంది. ఆ ఆటలో నన్ను పావుగా చేసుకుందే తప్ప మా విజయ్ నిన్ను మోసం చేయలేదమ్మా. అమ్మగారు కొంప మురిగిందమ్మా. ఏమిటయ్యా? గోపాలం లక్ష్మి ఇక్కడ బంధించి పెదబాబు గారే ఎక్కడో బంధించాలని చిరబాబుతో అబద్ధం ఆడాడు. దాంతో చిరబాబు గారు తుపాకీ తీసుకుని వీరావేశంతో పెదబాబు గారిని చంపడానికి బయలుదేరారమ్మా. అయ్యో వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. అన్నదమ్ముల మధ్యన ఘర్షణ జరగకుండా ఆఫ్ చేయాలి. పదండి వెళ్దాం. లక్ష్మి ఎక్కడ? తమ్ముడు, ఆ అనుబంధం తెగిపోయిందని ఆనాడే చెప్పాను. నా లక్ష్మిని ఎక్కడికి వచ్చా మరే అదిగో చెప్పు. లక్ష్మి నేను తెచ్చానా? అంత నీచాన్ని నేనెందుకు పాల్పడతానరా? అసలు లక్ష్మి ఎవరో నీకు తెలిస్తే. లక్ష్మి ఎవరని నేను అడగటం లేదు. నేను ప్రేమించిన లక్ష్మిని నాకు కాకుండా చేయడానికి ఎక్కడ దాచావని అడుగుతున్నాను. ప్రాణాల మీద ఆశ ఉంటే నిజం చెప్పు. విసిపడి అపార్థం చేసుకుంటున్నావే తప్ప ఆ లక్ష్మి ఎవరో నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఒకప్పుడు నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న రాధే ఈ లక్ష్మి. తమ్ముడు, ఈ దెబ్బ మరెవరు కొట్టినా ఈ పాటికి వాడి రక్తం కళ్ళ చూసుండేవాణ్ణి. నా లక్ష్మి ఎక్కడుందో చెప్పకపోతే నా తుపాకీ ఆయనకి సమాధానం చెప్తుంది. తమ్ముడు, తమ్ముడు నా మాట విను. నేనిప్పుడు నీకు మావయ్య గారానే, నీకు మృత్యువుగా వచ్చాను. అన్యోన్యంగా పెరిగిన మీ అపూర్వ సహోదరుడు ఒక ఆడదాని కోసం కొట్టుకు చావాలని ఆ లక్ష్మిని నేను బంధించి ఆ పని మీ ఎన్ఐఏ చేశాడని నిన్ను నమ్మించాడు. ఏంటి లక్ష్మిని నువ్వు బంధించావా? తమ్ముడు, ఇప్పటికైనా వారి దుర్మార్గం తెలిసిందా? ఇది నా దుర్మార్గంలో మొదటి భాగం మాత్రమే. సంతటికి అధికారులు కావడం నా దుర్మార్గానికి క్లైమాక్స్ అవుతుంది. అదో సత్యం ముందు దేవుళ్ళు తలుచుకోండి. అది ముందుకు వేసావు, నీ ముద్ద కొడుకు ఇద్దరు పోతానికి బలైపోతాను. గోపాల్, మా మీద నీకేదైనా కష్టం ఉంటే తీర్చుకో. అంతేగాని నా ప్రతి వారికి ఏదైనా అపకారం చేసావు, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టావు. Thank you.
ఇతరేనండి ఇతరే అడుగురండి మా పెద్దబాబు గారు అడుగు పెద్దబాబు గారు బాబు విజయ్ గారు మీరు పోలీస్ స్టేషన్ వచ్చి రిపోర్ట్ ఇవ్వాలి అలాగే సార్ రాధా విధి ఆడించిన చదరంగంలో నువ్వుండవలసిన స్థానంలోకి నేను వచ్చినా ఆ స్థానం ఎన్నటికీ నీదే గడిచిపోయిన కాలాన్ని గాని నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని గాని నేను ఇవ్వలేకపోవచ్చు కానీ నీ స్థానాన్ని నీకు ఇచ్చేస్తాను అందులో నేను ఒక భాగం పంచుకుంటాను నీ సౌభాగ్యంలో వాటా పంచడం నీ సంస్కారం కానీ నీ స్థానాన్ని దోచుకునే దుర్మార్గురాల్ని కాదు నేను అలా అనకమ్మా తెలుసో తెలియకో మేము నీకు చేసిన అన్యాయాన్ని ఈ విధంగానైనా దిద్దుకునే అవకాశం ఇవ్వమ్మా లేదమ్మా ప్రేమించడం వరకే మనిషి కర్తవ్యం కానీ ఎవరికి ఎవరు చివరికి ఎవరు అనేది ఆ దేవుడే నిర్ణయిస్తాడు కాకపోతే ఆ నిర్ణయాలు తెలుసుకోకుండా మనం తప్పులు చేస్తుంటాం ఆ తప్పే నేను చేశాను ప్రేమలో ఓడిపోయానన్న పగతో రగిలే కుంటలతో ఇక్కడికొచ్చాను అప్పుడు నేను ఒంటరిదాన్ని కానీ ఇప్పుడు మీ అందరి హృదయాల్ని గెలుచుకు వెళ్తున్నానన్న గర్వంతో వెళ్తున్నాను వస్తానమ్మా